अंदर की नमस्कार नवला स्रवंति भागंगा एडिशन कथा रचयिता रादर सिनी रचयिता दर्शकुडु फिलिपुड प्रोडक्शन तो सुदीर्घ संबंध राजु मदिराजु गारु मन तो उन्नारु ताने रचिंचिना सिरा अने नवल बहुश चाला मंदी की फेसबुक फॉलोवर्स की मन को परिचय दान मीद तन अनुभवालनु नेपथ्यानी एंदुकु रायवलसि वच्चिंदि अनेदि तनु ई रोज मात्लाडतारु राजुगारु उस्मानिया यूनिवर्सिटी नुंचि एंबीए चेशारु తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు దాసనారాయణరావు గారు సురేష్ కృష్ణ లాంటి దిగ్గజ దర్శకుల వద్ద కూడా తను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు ఒసే రాములమ్మ మీకు అందరికీ తెలుసు సూపర్ హిట్ మూవీ దాంట్లో కూడా రాజమాదిరాజు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు 2010 లో అనుకుంటా తను మొదటి చిత్రం అంకుల్ తో తన దర్శకత్వాన్ని స్టార్ట్ చేశారు మొట్టమొదటి దర్శకత్వం వహించిన సినిమా అంకుల్ అట్లా మొత్తం 8 చిత్రాలకు తను దర్శకత్వం వహించారు ఆంధ్రపూరి తర్వాత ఋషికి చాలా క్రిటికల్ అక్లైమ్ వచ్చింది అట్లాగే ఆంధ్రపూరి కూడా చాలా పాపులర్ తన తదుపరి అంటే చిత్ర నిర్మాణంలో పాల్పంచుకుంటూ చిత్ర నిర్మాణంతో సంబంధించిన పనులు చేస్తూ మరి సరే ఎట్లాగో తనకు చెప్తారు మరి అక్కడ ఏ పేగు కదిలిందో తనకు మనకు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు కానీ లేకపోతే రకరకాలుగా మనము న్యూస్ పేపర్లో చూస్తాము ఒక నిమిషం బాధపడతాము లేదా ఇంకా మనం స్పందిస్తే రెండు చుక్కలు కన్నీటి కారుస్తాం మళ్ళీ మన దైనందిన జీవితంలో మనం వెళ్తాం కానీ ఆయనలోని ఒక మనిషి దాన్ని ఒక అక్షరబద్ధం చేసి ఈ కార్పొరేట్ కళాశాలల యొక్క విధ్వంసాన్ని మనకు ఒక థ్రిల్లింగ్గా అట్ ద సేమ్ టైం ఒక హ్యూమటైన్ అప్రోచ్ తో మనతో పంచుకున్నారు ఆయన అంటే ఇట్స్ ఎ జెన్యున్ ఫీలింగ్ అదైతే కమర్షియల్ నవల కాదు ఆయనలో ఉన్న భావోద్వేగాన్ని విషాదాన్ని ఆ చుట్టూ జరుగుతున్న మన సామాజిక పరిస్థితుల్ని ఒక రకంగా అర్థం పడుతూ దాన్ని ఒక పుస్తక రూపంలో మన ముందుకు ఉంచాడు ఒక ఆలోచన విధానాన్ని అది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము రాజుగారు స్వాగతం అండి మా నవలా స్రవంతి ప్రోగ్రామ్ కి సో బుక్ రీడింగ్ క్లబ్ లో ఉన్న వాళ్ళు మా మిత్రులు చాలా మంది ఉన్నారు ఇన్ఫాక్ట్ మేము మీ టీజర్ వేసినప్పుడు చాలా మంది కూడా ఎప్పుడు ఎప్పుడు అని కూడా అడిగారు వెయిటింగ్ అని చెప్పి చాలా మంది చదివే ఉన్నారు వ్యక్తిగతంగా మీ గురించి ఇంకా నేను చెప్పవలసిన అవసరం లేదు నాకంటే ఎక్కువ మీకే ఫాలోవర్స్ ఉన్నారు సో వెల్కమ్ రాజు గారు ప్లీజ్ సిరా గురించి తెలియజేయండి సార్ అదే మీరు చెప్పినవన్నీ కూడా ఎవరి గురించో చెప్తున్నట్టుంది నా గురించి చెప్తున్నట్టు లేదు యాక్చువల్లీ సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హియర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఏ వండర్ఫుల్ పర్సన్ బిపీ సార్ ఇట్స్ గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ అయితే సిరా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే ఈ లైవ్ ఫీడ్కి వచ్చి నా నుంచి సిరా గురించిన ఒక ఇంట్రొడక్షన్ ఒక చిన్న రివ్యూ కాదు ఇది ప్రివ్యూ గురించి ఎందుకంటే జనరల్గా బుక్ రీడర్స్ క్లబ్లో వేరే రచయితల బుక్స్ని వేరే రచయితలు రాసిన పుస్తకాలని తను చదివి ఇన్స్పైర్ అయ్యి దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది జనరల్గా జరిగేది అదే చెప్పారు బీపీ సార్ అయితే మీరు చెప్పండి ఒక పుస్తకం గురించి అని అంటే నాకు వాట్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బుక్ ఇన్ మై లైఫ్ అని అంటే ఐ థాట్ ఇట్స్ సిరా సో సిరా గురించే చెప్తాను అని బీపీ సార్ తోటి అంటే అనే స్పెషల్ కేస్ ఈ సిరా గురించి నన్నే చెప్పటానికి తను అనుమతించారు సో బీపీ సార్ అండ్ శ్రీశైలం గారికి ఇద్దరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో నా పుస్తకం గురించి నేను చెప్తున్నాను సో చిన్న ప్రమోషన్ ఇచ్చుకుంటున్నాను అనే ఒక చిన్న డిస్కౌంట్ ఇచ్చి ఈ నా మాటలను వినండి So I hope you'll all enjoy this small talk. Sira ane novella enduku rayalsi vachindi ante first of all nenu sira gurinchina oka screenplay rasanu oka screenplay ante oka book kosamu
అంటే రాయటం అనేది వేరు వేరు రకాలుగా ఉంటుంది. ఒక షార్ట్ స్టోరీ రాయటం ఒకటి, ఒక అడ్వర్టైజింగ్ ఫిల్మ్కి స్క్రిప్ట్ రాయటం ఒకటి, కాపీ రాయడం, ఒక ఫేస్బుక్ పోస్ట్ రాయటం ఒకటి, ఒక బ్లాగ్ పోస్ట్లు ఫేస్బుక్ ఆర్ బ్లాగ్స్ రాయటం ఒకటి, ఒక సినిమాకి స్క్రీన్ ప్లే రాయటం ఒకటి, స్క్రీన్ ప్లేలో డైలాగ్స్ రాయటం ఒకటి, ఒక పుస్తకం రాయటం ఒకటి. సో ఇవి కాక వేరే రకరకాల ఇవి ఉన్నాయి. అయితే వీటిలో ఒక నాలుగైదు వేరువేరు ఇవి నేను చేస్తున్నాను, ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను రాస్తున్నాను. చిన్న స్టోరీస్ దగ్గర నుంచి అడ్వర్టైజింగ్ కాపీస్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లేస్ వరకు, డైలాగ్స్ వరకు రాశాను. అయితే ఒక పుస్తకం రాయటం అనేది ఒక పెద్ద సాహసం, ఐ నో అబౌట్ ఇట్. బట్ ఆ సాహసానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఒక ఫోర్స్ వెనక నుంచి పుష్ చేసింది అన్న ఫీలింగ్ నాకు. ఏంటంటే సిరా గురించిన స్క్రీన్ ప్లే రాశాను, ఐ రోడ్ ది స్క్రీన్ ప్లే. అయితే రాసిన తర్వాత రాస్తూ ఉండగా ఒక్కొక్క సీన్కి, ఒక్కొక్క క్యారెక్టర్కి, ఒక్కొక్క సంఘటనకి దాని వెనక ఎంతో రీసెర్చ్ మెటీరియల్ ఉన్న ఫీలింగ్ నాకు. ఆ రీసెర్చ్ మెటీరియల్ని నేను స్క్రీన్ ప్లేలో నేను ప్రజెంట్ చేయలేను. ఐ జస్ట్ కాంట్ డూ దట్ బికాస్ ఆఫ్ సెవరల్ లిమిటేషన్స్ ఫ్రమ్ యునో ఫర్ అ ఫిల్మ్. సో ఎలా అని అనుకుంటుండగా వచ్చిన ఒక ఐడియా, ఈ ఈ ఆలోచనలు ఈ మాటలు అన్ని చెప్పి తీరాలి. ఒక అంటే నేను జనరల్గా యూనో సొసైటీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దానికి జనరల్గా ఒక యూనో దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. ఈ ఈ సిరా యూనో స్క్రీన్ ప్లే రాయటానికి దానికి ముందు, స్క్రీన్ ప్లే రాయటానికి ముందే ఒక చిన్న రీసెర్చ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీటీవీలో ఒకరోజు ఒక న్యూస్ వచ్చింది, ఒక క్లాస్ రూమ్లో స్టింగ్ వీడియోని వాళ్ళు ప్రసారం చేశారు. ఏంటంటే అది ఒక అబ్బాయిని అర్ధనగ్నంగా బెంచ్ ఎక్కించి లెక్చరర్ యూనో అతన్ని పనిష్మెంట్ ఇస్తూ ఉంటే అబ్బాయిలు కొంతమంది నవ్వుతూ ఉంటే అమ్మాయిలు సిగ్గుతోటి యూనో కళ్ళు మూసుకొని చూస్తున్నారు, చూసి చూడలేక ఉన్నారు. సో అటువంటి అట్రాసిటీస్, ఇట్స్ ఇట్స్ ఎ యూనో స్ట్రైట్ అవే అన్ అట్రాసిటీ అండ్ హెరాస్మెంట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది కాలేజ్ మేనేజ్మెంట్స్ విత్ ది స్టూడెంట్స్. అది కాక ఈమె నీరద రెడ్డి గారి రిపోర్ట్స్ చదివాను, ఎంత దారుణంగా ఉంటున్నాయి అక్కడ పరిస్థితులు అనేది. అంటే ఎంతగా అంటే ఇవి అంటే హాస్టల్స్లో సరైన వసతులు లేక వాళ్ళు దీనిలోనే ఏంటి మన డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్లో ఒక్కసారిగా అంటే 30-40 మంది కంటే ఎక్కువ మంది తినలేని పరిస్థితుల్లో అరగంటలో 600 మంది తినాల్సి వచ్చిన పరిస్థితులు కల్పించిన ఇన్స్టిట్యూట్స్ అవి. అట్లాగే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు పోస్టర్స్ వేసి ఉంచేవాళ్ళు, ఎవరు ర్యాంక్ వచ్చింది ఈ ఈ పర్టికులర్ ఈ వీక్ ఎగ్జామ్స్లో, ఎవరికి ర్యాంక్ వచ్చింది, ఎవరు రాయలేదు, ఎవరు ఎవరికి రాలేదు, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ సహా అలా పెట్టి పోస్టర్స్ పెట్టి ఉండేవి. అంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తినటానికి భయపడి వాళ్ళు తినకుండా పస్తులు ఉండటము, లేదా ఎక్కడో పక్కకు వెళ్ళి యూనో తిని అది కంప్లీట్ చేసి వెళ్ళిపోవడం, ఇట్స్ ప్యూర్ మెంటల్ హెరాస్మెంట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది కాలేజెస్. సో ఇది ఇది ఎందుకు చెప్పట్లేదు, ఈ కాలేజెస్ని ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు? చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్, బట్ విత్ ఇన్ దేర్ ఓన్ కన్స్ట్రెయిన్స్, మీడియా కానీ లేకపోతే యూనో సెవరల్ అదర్ ఆర్గనైజేషన్స్. ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ దే హ్యావ్ యాక్చువల్లీ ఒక change.org ఒక పిటిషన్ పెట్టారు. ఏంటి అంటే ఈ ఇన్స్టిట్యూట్స్ని బ్యాన్ చేయాలి అని ఒక పిటిషన్. ఓవర్ నైట్ 1 lakh సిగ్నేచర్స్ వచ్చినాయి దానికి. వాట్ డస్ ఇట్ మీన్? అంటే పీపుల్ ఆర్ రియల్లీ ఫెడ్ అప్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిస్ కైండ్ ఆఫ్ యునో సిస్టమ్ దట్ ఈస్ స్పాయిలింగ్. అంటే ఒక్కొక్క ఒక తరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఇంకో తరాన్ని బలి తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆర్ వి అప్ ఫర్ ఇట్? మనం ఇది తప్పదా, ఇది ఇది కంటిన్యూ చెయ్యాలా మనం అన్న కైండ్ ఆఫ్ ఒక ఆలోచన బయలుదేరింది. ఈ ఆలోచన నుంచి దీనికి కోర్ట్ రూమ్ ద్వారా చెప్పడం అనేది ఒక రైట్ పరిష్కారం అని అనిపించింది నాకు. సో కోర్ట్ రూమ్ గురించిన సెవరల్ యూనో టాపిక్స్ టు రీసెర్చ్, వాటి గురించి చెప్పాలి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్తూ ఉంటే దెర్ ఆర్ పేజెస్ అండ్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ మెటీరియల్ విచ్ వీ కెన్ ప్రజెంట్ ఓన్లీ అన్ ఇన్ ఎ బుక్, సినిమాలో చెప్పలేదు. సో ఆ విధంగా వచ్చిన ఐడియా సిరా అనే పుస్తకం రాయాలి. రాశాను, రాసినా సరే డెఫినెట్లీ బికాజ్ ఇట్ ఈస్ యునో ది ఐడియా ఇస్ స్టెమ్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే నుంచి వచ్చింది కాబట్టి కొన్ని సినిమాటిక్ కైండ్ ఆఫ్ ఇవి ఉంటాయి,
ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ రీడ్ ఇవ్వాలని దీనిలో ఇచ్చాను. బట్ స్టిల్ నా నా స్ట్రెంగ్త్ రీసెర్చ్, అంటే ఋషి తీసిన అయితే 2.0 తీసిన ఆ సబ్జెక్టుకు సంబంధించిన రీసెర్చ్ నేను నా టీం కలిసి చేస్తూ వచ్చాను. సో దట్ టెక్నికల్గా కాంపిటెంట్ వాళ్ళు ఎవరైనా చూసినా సరే దానిలో వేలెత్తి చూపించేంత చూపించేట్టుగా ఉండకూడదని. సో సిరా గురించి కూడా అటువంటి రీసెర్చ్ ఒకటి చేశాను నేను. ఐఎమ్ ష్యూర్ నిజంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నవాళ్ళు లేదా దాని నుంచి బాధలు పడ్డవాళ్ళు లేదా లాయర్స్ కోర్టు లీగల్ సిస్టమ్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయని నేను రాస్తే దాని గురించి కూడా అప్రిషియేట్ చేశారు చాలామంది. సో దట్స్ అబౌట్ యునో దట్స్ ఇంట్రడక్షన్ టు ద బుక్ సిరా. నేను ఐ టేక్ సమ్ టైమ్ టు కొన్ని 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 పేజెస్ నేను చదువుతాను. దట్స్ వాట్ బుక్ రీడర్స్ క్లబ్ ఈజ్ మెంట్ అబౌట్. సో ఐల్ గో త్రూ ది బుక్. ఈ బుక్ ఈ నా సెషన్ని నేను ఐ వాంటెడ్ టు డివైడ్ ఇట్ ఇన్ టు 4-5 యునో ఫేజెస్. ఒకటి బేసిక్గా సిస్టమ్ని, సిస్టమ్ అంటే సిరా అనే సిస్టమ్ని నేను ఇంట్రడ్యూస్ చేయటానికి, దెన్ ప్రొటాగనిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయటానికి, దెన్ దెర్ ఈజ్ అన్ యాంటాగనిస్ట్ హూ ఈజ్ ఆల్సో యునో ప్రో ప్రొటాగనిస్ట్, అండ్ వాళ్ళిద్దరి మధ్య వార్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఇంట్రడ్యూస్ చేసి దట్స్ వేర్ ఐ వాంట్ టు ఎండ్ ది సెషన్. సో ఇట్ విల్ టేక్ అబౌట్ సమ్ టైమ్. ఈ టైం మీరు నాతో ఉంటారని, ఎక్కడ బోర్ కొట్టినా సరే నా ఫేస్ చూసి అలా ఉండిపోతారని ఆశిస్తున్నాను. సో హియర్ ఐ గో. ఒక మనిషి చచ్చిపోతే అది విషాదం, లక్షల మంది చచ్చిపోతే అది చరిత్ర. జోసెఫ్ స్టాలిన్ రెండో ప్రపంచ యుద్ధాన్ని ఉటంకిస్తూ అన్నమాట. యుద్ధమే కాదు, చరిత్రను మలుపు తిప్పిన సంఘటనలు అన్ని విషాదాలే. చరిత్ర అలాంటి సంఘటన కోసం ఎదురు చూస్తున్న ఒక రోజు అర్ధరాత్రి, సిరా హాస్టల్ బిల్డింగ్ అంతా నిద్రపోతుంది. మామూలుగా ప్రతిరోజు ఆ సమయంలో కూడా హడావుడిగా కనిపించే ఆ క్యాంపస్ సెలవులు ఇచ్చినందువల్ల అలికిడి లేక చీకట్లో రాక్షసులా కనిపిస్తుంది. నడివేసవి వడగాడుపులకు హాయిగా నిద్ర ఊగుతూ ఒక్క రూమ్లో మాత్రం టార్చ్ లైట్ వెలుతురు. మున్నా డైరీలో తన మాటలు ఆఖరిసారిగా రాస్తున్నాడు. అది ఆదర్శ్తో కలిసి తను కామన్గా రాసే డైరీ. ఈ మాటలు ఆదర్శ్ చదివేసరికి 24 గంటలు అవుతుంది. అప్పటికి తను ఉండడు. మున్నా మాటలు, నేను సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను రా, ఆత్మహత్య చేసుకోవడం ఎలా, పురిగొల్పే పరిస్థితులు నాకు తెలుసు, కానీ కావాల్సిన వస్తువులేంటి, వాతావరణం ఎలాంటిది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, నన్ను మెట్టుగా వాడుకొని పైకెదగాలనుకున్న సిరా కుట్ర ఈ సంఘటనతో భగ్నమవుతుందా, లేక నా చావుని ఇంకో పావుగా తన ఆటని మరో లెవెల్కి పెంచుకుంటాడా. ఇవి ఈ ప్రయోగం ద్వారా మనకు తెలిసే అంశాలు. అది మన ఇద్దరి మధ్య ఏ సీక్రెట్లు ఉండకూడదని మన ఇద్దరం కలిసి రాస్తున్న ఈ డైరీలో నా లైఫ్లోని అతిపెద్ద సీక్రెట్ రాయకుండా నేను నుంచి దూరంగా ఉంచాను. అవునురా, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు. అంతా రెడీయరా, ఫ్రెండ్స్ ఎవరూ లేని, చుట్టూ ఏ అలికిడి లేని ఖాళీ రూమ్, ఓ 2 అడుగుల ఎత్తున్న తంతే పడిపోయే స్టూలు, ఓ 7-8 అడుగుల పొడవున్న తెగిపడని పాడు. నేను అమ్మ చీర తెచ్చుకున్నా, మధ్యలో భయం వేసే ధైర్యం ఇస్తున్నాను. ఉన్న 4 చీరల్లో ఒక నువ్వు తీసుకెళ్తే ఎలారా అని ఒత్తుకుంది అమ్మ. నేను చచ్చిపోతే మావయ్య ఆమెకి కొత్త చీర కొనిపెట్టండే. ఇక సిరా హాస్టళ్లలో ఫ్యాన్లు సౌండ్ చేస్తాయి, తిరగవు, కానీ గట్టిగానే ఉంటాయి. లాస్ట్ 2 నెలల్లో మన సిరా హాస్టళ్లలోనే 12 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో 8 మంది ఫ్యాన్ ఊరేసుకొని చచ్చిపోయారు. హెన్స్ ప్రూవ్డ్ సిరాలో ఫ్యాన్ల అసలు అవసరం ఏంటో. గుర్తుందా, కౌశల్ గాడు బ్లేడ్తో చేయి కోసుకొని చచ్చిపోయాడు. ఇది ఆ క్షణం చచ్చిపోదామనే కోరిక వచ్చి చచ్చిపోయేది. ఇట్స్ అన్ ఇంపల్సివ్ డెసిషన్, వీటిని నేను నమ్మను. కానీ నిద్ర మాత్రలు మిగిన వాళ్ళు, విషం తాగిన వాళ్ళు, ఉరేసుకున్న వాళ్ళు, వాళ్ళలో చావంటే భయం ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ భయం బతకాలంటే ఉంది. వీళ్ళంతా చాలా రోజులుగా మదన పడుతూ చేసుకోవాలా వద్దా అని తర్జన భర్జన పడ్డాక ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆలోచించు, మన మధ్యలో ఇంకా చాలామంది ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ సిరా ట్రీట్ చేసే తీరుకి బతుకంటే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. నా ఉద్దేశం ఆత్మహత్యకు డిప్రెషన్ ఎప్పుడూ కారణం కాకూడదు. నేను ఓడిపోయి వెళ్ళిపోతున్నా అనే ఆలోచనే తప్పు. ఇక్కడికంటే ఇంకో చోట బాగుందనే ఆశ.
అది తీసుకెళ్ళాలి మనం. పై చదువుకి ఇండియా నుంచి అమెరికా వెళ్ళినట్టు. అసలు నేను ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఇకపై సిరాలో ఆత్మహత్యలు ఉండకూడదనే. వీటికి అడ్డుకట్ట పడాలంటే నా చావే ఆఖరిది కావాలి. నేను చనిపోయాక ఈ డైరీ నువ్వు పోలీసులకు ఇవ్వాలి. సిరా మూతపడాలి. లేకపోతే ఈ ప్రయోగానికి అర్థమే ఉంటుందిరా కదా. జీవితం అంటే చదువు, ర్యాంకులు, మళ్ళీ చదువు, ఉద్యోగం, జీతం, ఇల్లు, కారు, పెళ్లి, పిల్లలు, చావు ఇవన్నీ కాదు. జీవితం అంటే ఆనందం అని, చేసే పనిని ఇష్టపడితేనే ఆనందం వస్తుందని, ఆనందాన్ని మన మీద రుద్దే సిరా లాంటి సంస్థలు ఉండకూడదని నా చావు లోకాన్ని చెప్పాలి. ఆదర్శ్, క్లాసుల్లో, ల్యాబుల్లో, ఆటల్లో, ఈతల్లో, రోడ్ల మీద అన్నిట్లో ఇద్దరం కలిసే ఉన్నాం. అన్ని ప్రయోగాలు ఇద్దరం కలిసే చేసాం. ఈ ఒక్కటి నేను వదిలేసి చేస్తున్నందుకు నన్ను క్షమించరా. కట్ చేస్తే ఆ రోజు ఐఐటి జేఈ ఎంట్రన్స్ ఫలితాలు రెండు రాష్ట్రాల విద్యార్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సిరా విద్యాలయాలకు చెందిన వాళ్ళు. రెండు రాష్ట్రాలు 152 బ్రాంచ్లోని దాదాపు 100,000 మంది విద్యార్థిని విద్యార్థులు. తమ భవిష్యత్తు, ఆ మాటకొస్తే తమ జీవితమే ఆ రోజు రాబోతున్న ఫలితాల మీద ఆధారపడి ఉందని సిరా చేత కండిషన్ చేయబడ్డ టీనేజర్లు. ర్యాంక్ వస్తే తలగిరేసి ఫోటోలు దిగేసి నగరం నిండా కట్అవుట్లకు ఎక్కేసి సిరా బ్రాండ్ అంబాసిడర్లకు ఓ పదిహేను ఇరవై రోజుల పాటు టీవీల్లో టీవీగా మారుమోగిపోయే వాళ్లే ర్యాంకులు రాకపోతే అగమ్య గోచరంగా జీవితమంతా అంధకార మందురంగా తల్లిదండ్రుల చేత, తోటి విద్యార్థుల చేత, అన్నిటికన్నా ముఖ్యంగా సిరా మేనేజ్మెంట్ చేత అవహేళన కూలి కాబడతారు. ఈ నిజం ఆ రోజు ఫలితాల కోసం గుండె గుప్పిట్లో పెట్టుకుని నిరీక్షిస్తున్న ప్రతి అమ్మాయికి, అబ్బాయికి తెలుసు. వాళ్ళ జీవితాల మీద ఆశలు పెంచుకున్న వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళ భవిష్యత్తుపై సంతకం చేసి పారేసిన సిరాకు తెలుసు. రాబోయే వాళ్ళ ర్యాంకుల మీద తన భవిష్యత్ కార్యాచరణను తయారు చేసుకుని సిద్ధంగా ఉన్న సిరా ఇన్స్టిట్యూట్స్ అధినేత సిద్ధరామయ్యకి తెలుసు. గత పాతికేళ్లుగా క్రమం తప్పకుండా ఈ టెంప్లెట్ని సమర్థవంతంగా వాడుతూ వస్తున్నాడు ఆయన. విద్యారంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఏడాదికేడాది తమ బ్రాంచీలను, బ్రాంచీల్లో స్టూడెంట్లను, వాళ్ళు ఇచ్చే ఫీజులను, తద్వారా తన లాభాలను ఎక్స్పొనెన్షియల్ ప్రోగ్రెషన్లో పెంచుకుంటుపోతున్న గొప్ప వ్యాపారవేత్త. తన వ్యాపారాన్ని సమాజ సేవగా ప్రొజెక్ట్ చేసుకుని ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం, మంత్రి పదవులు సంపాదించుకుని రెండు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన సిద్ధరామయ్య ఉరఫ్ సిరా. ఆయనకు తెలుసు ఆ రోజు ఎంత ముఖ్యమైనదో. ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందేరా? రెండేళ్ల నుంచి కోట వాళ్ళు తన్నుకోబోతున్నారు. అంతకుముందు రాత్రి మందుగొడుతూ తన మేనల్లుడు, మేనేజరు గణేష్తో అన్నాడు సిద్ధరామయ్య. మూడో పెగ్గులో ఉన్న మావ దగ్గర పూర్తి అటెన్షన్లో ఉన్నాడు గణేష్. ఈసారి ర్యాంక్ మనకేమో అయ్యా, మున్నగాడు కొడతాడు. గణేష్ గొంతులో నమ్మకం చూసి మనసు కుదుటబడింది సిరాకి. పెగ్గు గొంతులోకి వంచేస్తూ, ఆడి కటౌట్లు రెడీయా, రేపు సాయంత్రం కల్లా సిటీ నిండా ఎక్కేయాలి. గణేష్ నవ్వుతూ తలూపాడు. అతన్నే చూస్తూ మరోసారి తనలో తనే రిపీట్ చేశాడు సిద్ధరామయ్య, కొడతాడు మున్నగాడు ఈసారి ఖచ్చితంగా కొడతాడు. ఈ మాట ఆ రోజు రాత్రి కనీసం ఇంకో 100 మంది అయినా అనుకుని ఉంటారు. టీచర్లు, మున్న ఫ్రెండ్స్, ఆదర్శ్, కొంతమంది పేరెంట్స్, చాలామంది. కట్ చేస్తే ఐఐటి జేఈ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. ఆలిండియా మొదటి ర్యాంకు సిరా విద్యాలయాలకు చెందిన మున్నావర్ ఆఫ్ మున్నావర్ ఖాన్ సాధించాడు. ఇక టీవీలు హోరెత్తిపోవడం మొదలైంది. రిజల్ట్ పూర్తిగా బయటికి రాకముందే టీవీల్లో, రేడియోల్లో అడ్వర్టైజ్మెంట్లు, ఒక రకమైన పండగ వాతావరణం సృష్టించే ప్రయత్నం మొదలైంది. రెండు రాష్ట్రాల ప్రజలు వీటి గురించే చర్చ, మున్నా గురించిన ఆసక్తి. ఎవరి కుర్రాడు? ముస్లిం కుర్రాడు అంటూ పెద్ద విరుపులు, తమ రాష్ట్రానికి చెందినవాడు అంటూ రొమ్ము విరుపులు. ఇక సిరాకు చెందిన విద్యార్థులు, 3-4 లెక్చరర్లు మొత్తం ఓ గుంపుగా ఆనందంగా ఎగురుతూ హాస్టల్లో మున్న రూముకు అతన్ని ఊరేగింపుగా తీసుకొద్దామని వెళ్తుంటే, వెనక టీవీలో సిరా విద్యార్థుల ప్రబంధనం అంటూ రూప్కళ మస్తాన్ వాయిస్ ఖంగుమంటూ మోగుతుంటే, ఆదర్శ్ ఆ గుంపుకు ముందు పిచ్చెక్కినట్టు డాన్స్ ఆడుతూ లీడ్ చేస్తూ వెళ్తున్నాడు. వీళ్ళంతా మున్న రూమ్కి వెళ్ళి తలుపు తెరిచి చూసి షాక్ అయ్యారు. లోపల ఫ్యాన్కు వేలాడుతున్న మున్న శవాన్ని చూసి ప్రాణం పోయి చాలాసేపు అయిందని కళ్ళు చూస్తే తెలుస్తోంది. ఊపిరాడక చాలా రోజులైందని అక్కడ ఉన్న వాళ్ళకెవరికి తెలియదు, ఒక ఆదర్శ్కి తప్ప. ఆదర్శ్ కూడా ఆ షాక్ నుంచి తేరుకోక అదే స్థితిలో ముందుకు పరిగెత్తాడు. మున్న కాళ్ళు పట్టుకుని ఆల్మోస్ట్ బతిమిలాడుతున్నట్టు దిగరా అంటూ అరవసాగాడు. మిగతా వాళ్ళు తేరుకొని దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాళ్ళని తోసేసి బయటికి పరిగెత్తాడు. ఆదర్శ్ వాళ్లను పట్టించుకునే స్థితిలో లేడు, వాళ్ళు ఆదర్శ్ని.
మున్నాను ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక లెక్చరర్ అన్నాడు, పోలీసులకు ఇన్ఫామ్ చేయాలనుకుంటా. ఇంకొకడు అన్నాడు, గణేష్ సార్కి ఫోన్ చేస్తున్నా. అక్కడ ఒక్కసారిగా అయోమయం, వెంటనే విషాదం అలముకుంది. ఆదర్శ్ మున్నా గదిలోంచి బయటికి పరిగెత్తాడు. ఎటు ఎందుకు ఎలా పరిగెడుతున్నాడో చూసుకోవటం లేదు. కసి ఉక్రోషం, గుండెల్ని పిండేస్తున్న వేదన. ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళని తోసేస్తూ వెళ్తున్నాడు. కారిడార్లో పరిగెత్తుతూ అరుస్తున్నాడు, మీరే చంపేశారు, మీరే మున్నాను చంపేశారు రా. గ్రౌండ్లోకి పరిగెత్తెళ్ళి కూలబడిపోయాడు. ఒక్కడే ఆ గ్రౌండ్లో పడిపోయి ఉన్నాడు. చుట్టూ సిరా క్యాంపస్, రాక్షసిలాగా. ఎవరూ పట్టించుకోవట్లేదు అతన్ని. అతని ఏడుసు తనలో తనే కుమిలిపోతూ గుణుక్కుంటున్న మాటలు మాత్రం ప్రతిధ్వనిస్తున్నాయి. మీరే చంపేశారు, మీరే రా. అదే గ్రౌండ్లో మరో పక్కన మున్నా కటౌట్ గేట్ దగ్గర ఎక్కిస్తున్నాడు. నిన్న ప్లాన్లో లేని పూలదండలు తీసుకురావటానికి వెళ్ళినట్టున్నాడు వాచ్మెన్ సాయిల్. దిస్ ఈజ్ ది కాన్ఫ్లిక్ట్ ఇంట్రడక్షన్ అండి. దిస్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ వన్ వీ హ్యావ్. అంటే ఫర్ ఎ వెరీ, అంటే ఇన్ ఎ వెరీ అన్జెనరిక్ సెన్స్, అన్ కామన్ సెన్స్, దిస్ హ్యాస్ టూ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్. ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఈ బ్యాక్డ్రాప్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. సిరా అండ్ దానివల్ల జరిగే ఆత్మహత్యలు అనేది, దిస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. నౌ వీ గో టు ద ప్రొటాగనిస్ట్ ఇంట్రడక్షన్. ప్రొటాగనిస్ట్ ఏంటి అంటే, దిస్ ఇస్ అగైన్ ఎ టూ క్యాంపస్ స్టోరీ. అంటే రెండు వేరువేరు క్యాంపస్లలో జరుగుతుంది ఇది ప్యారలల్గా. ఒక క్యాంపస్ మన సిరా అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దీని బ్యాక్డ్రాప్లో జరిగితే, రెండో క్యాంపస్ లా కాలేజ్. ఆ కాలేజీలో మన ప్రొటాగనిస్ట్, ఆ కాలేజీలోనే ఒక యాంటాగనిస్ట్ కమ్ అనదర్ ప్రొటాగనిస్ట్. యూ విల్ నో వాట్ ఐ మీన్. సో అది ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దట్ క్యారెక్టర్. సో దట్ క్యారెక్టర్ ఈజ్ రామ్, ద ప్రొటాగనిస్ట్. హీ స్టడింగ్ హిస్ ఫోర్త్ ఇయర్ లా, ఫైనల్ ఇయర్ లా. రామ్ నాలుగేళ్లలో కాలేజీలో మంచి పేరే సంపాదించుకున్నాడు. బ్రిలియంట్ స్టూడెంట్గా అంతకన్నా ఎక్కువ మహాబద్ధకస్తుడిగా. ఎంతగా అంటే లైబ్రరీకి ఒక్కరోజు అటెండ్ అవ్వలేదు. ఒక్క పుస్తకం ఇంటికి తీసుకెళ్ళిన రికార్డు లేదు. పేపర్ మీద పెన్ను పెట్టి ఎరగడు. క్యాంపస్లో తమ క్లాస్ రూమ్ కాక ఇంకే రూమో తనకు తెలియదు. పరిగెత్తే అవసరం ఉండదని వికెట్ కీపర్గా సెటిల్ అయిపోయాడు. ఎక్కువసేపు నిద్రపోవచ్చని హాస్టల్లో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోయాడు. అయితే ఒకవైపు బద్ధకస్తుడిగా, బడుద్దాయిగా, బాధ్యత లేని రకంగా కనిపిస్తూనే, మరోవైపు క్లాస్లో ఎప్పుడు టాప్లో ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. ముఖ్యంగా అతని జ్ఞాపక శక్తి, అతని ఫోటోగ్రాఫిక్ మెమరీ కాలేజ్ మొత్తం ఒక చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఇండియన్ పీనల్ కోడ్ మొత్తం కంటతో వచ్చేసింది అతనికి. ఇవి కాక కేసుల పేర్లు, డేట్లు, జడ్జిమెంట్లు, అందులో డీటెయిల్స్ అతనికి ఎప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. యునో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ఎ లాయర్ టు యునో గివ్ ది డీటెయిల్స్ ఆఫ్ పర్టిక్యులర్ కేస్. ప్రెసిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక డీన్కి అతను కాలేజీని రిప్రజెంట్ చేసిన అన్ని సెమినార్లు, కాన్ఫరెన్స్ల్లో కప్పుకొట్టుకుని వచ్చేస్తుండటంతో అతని బద్ధకాన్ని పట్టించుకోకుండా వదిలేయాల్సి వచ్చింది. ఒక మిడిల్ క్లాస్లో బతికాడు రామ్ తన జీవితం అంతా. తండ్రి దువ్వూరి శ్యామసుందరరావు స్టేట్ గవర్నమెంట్ జూనియర్ క్లర్క్గా కెరీర్ మొదలుపెట్టి హెడ్ క్లర్క్గా రిటైర్ అవ్వబోతున్నాడు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అవ్వాలని చిన్నతనం నుంచి కలలుగున్న ఆయన ఎప్పటికప్పుడు రాజీ పడిపోతూ బతికేసి తన కాంప్రమైజ్ కథలు కొడుకు రామ్ సుందరరావు ఉరఫ్ రామ్కి, అతని చెల్లెలు త్రిపుర సుందరి అలియాస్ టిప్పుకి నూరిపోయడంతో బేసిక్గా రిచ్ కలలు కనాల్సిన అవసరం రాలేదు రామ్కి కూడా. లైఫ్లో లేని రిచ్నెస్ కళలో కూడా కనపడకపోవడంతో ఏ కలతలు లేని నిద్ర అలవాటయ్యి అది బద్ధకానికి దారితీసింది. అయితే తండ్రికి అతని ఉద్యోగంలో అవసరం లేని ఒక గొప్ప లక్షణం రామ్ దువ్వూరి రెజ్యూమేలో తనకే తెలియకుండా వచ్చేది, అదే ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఏదైనా సరే ఒకసారి చూస్తే వింటే, అంటే చదవడం రాయటం అనేది అతని డిక్షనరీలో లేదు. సో చూస్తే వింటే అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. రామ్కి ఇన్ఫర్మేషన్ అంటే పిచ్చి. అతను డేటా స్టోర్ చేసుకునే విధానం సింపుల్. మొబైల్లో వీడియోలు చూస్తూ, హెడ్ ఫోన్లలో ఆడియోలు వింటూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాడు. క్లాస్ రూముల్లో, టాయిలెట్లో క్రికెట్ ఆడుతూ, సినిమా థియేటర్లో నిద్రపోతూ ఎక్కడ చూసినా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటాడు. కొన్ని వందల విషయాలను అతి క్షుణ్ణంగా గుర్తుంచుకోగలడు. అవసరమైనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతే స్పీడ్గా వరుస ముందుకొచ్చి నిలబడుతుంది. తనకి ప్రతిభ ఉందన్న విషయం అతనికి తెలవడం అతని బద్ధకాన్ని మరో మెట్టు పెంచింది. రామానుజన్ ఆరో తరగతి లెక్కల క్లాస్లో ఫీల్ అయినట్టు ఫీల్ అవుతాడు రామ్. తనకు ఇంతకు ముందే తెలిసినవే మళ్ళీ క్లాస్లో చెప్తున్నట్టు, అంకెలన్నింటినీ ఒకటి నుంచి మళ్ళీ లెక్క పెట్టిస్తున్నట్టు అనిపించడంతో క్లాసుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. టెస్ట్లన్నీ టాపర్గా రావడం ప్రొఫెసర్లకు అంతుపట్టలేదు. అసైన్మెంట్లన్నీ గర్ల్ ఫ్రెండ్ రమ్య చేసిస్తుండటంతో ఎక్కడా దొరికిపోలేదు. రామ్ ఆలోచన విధానం వేరు. కిక్ థియరీలో లేదు, ప్రాక్టికల్స్లో ఉంది. ఇంకో ఏడాదిలో తన చదువు పూర్తయిపోయి కోర్టులోకి అడుగు పెడతాడు. అది అసలు ఎక్సైట్మెంట్.
కేసు చదవడంలో ఏముంది మజా? కేసు పెట్టడంలో, కోర్ట్ రూమ్లో లా పాయింట్లు మాట్లాడడంలో, జడ్జి గారితో అయ్యా ఎవరన్నారు, నీకు తెలియని కేసు విషయాలు నేను చెప్తున్నాను విను అని చెప్పడంలో, సర్జరీ ఏ బ్లేడ్తో చేయాలో ఎవడికి కావాలి, గుండెకాయ కోసేసి తీసేసి ఉప్పు కారం చల్లేసి మళ్ళీ అతికించాడు. ఇది అతని యాటిట్యూడ్. సో వంక పెట్టలేని వంకరగాడిని ఎలా మంచాలో తెలియక బాధపడుతూ పురాణాల్లో తెలుగు సినిమాల్లో విలన్ల అట్రాసిటీలను తట్టుకోలేక వాడి బలాన్ని బలాత్కారాన్ని భరించలేక ఎవడో ఒకడు వస్తాడు అని చెప్పి జనాలంతా ఎదురు చూసేట్టే కాలేజీ అంతా రామును మార్చడానికి ఎవరో ఒకడు రావాలని ప్రార్థిస్తూ ఉండిపోయారు. ఫైనల్ ఇయర్ మొదలైన కొద్ది రోజుల్లో అనౌన్స్మెంట్ వచ్చింది, లాయర్ మనోహర్ మూర్తి గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తున్నారు. సో దిస్ ఈస్ ది అదర్ క్యారెక్టర్ ఐమ్ టాకింగ్ అబౌట్. మనోహర్ మూర్తి ఈజ్ అ వెరీ హ్యాండ్సమ్ లాయర్. అంటే కోర్టులో వాదిస్తూ ఉంటే అతన్ని చూస్తూ కేసుల గురించి మర్చిపోయిన జడ్జీలు, ఎదురు అపోనెంట్ లాయర్లు కూడా ఉన్నారని చెప్పి తనని ఇంట్రడక్షన్ ఇచ్చాము. నౌ హీస్ కమింగ్ టు ద కాలేజ్ టు గివ్ దెమ్ యునో దేర్ ఫస్ట్ హీస్ ఫస్ట్ లెక్చర్ టు దెమ్. ఇండియన్ కోర్టులో మహిళా జడ్జీల సంఖ్య చాలా తక్కువ. సుప్రీంకోర్టులో 27 మంది మొత్తం జడ్జీలు అయితే అందులో మహిళా జడ్జి కేవలం ఒక్కరు. దేశంలోని 12 బార్ కౌన్సిళ్లలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మహిళా చైర్మన్ కానీ వీసీ కానీ లేరు. ప్రతి సంవత్సరం లా ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళలో 35-40% అమ్మాయిలు ఉంటే ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లలో మహిళల సంఖ్య 10% పడిపోతుంది. పిఎస్ఆర్ లా కాలేజీలో అమ్మాయిల శాతం దాదాపు 50 అని డీన్ తన స్పీచ్లో ఒక ముఖ్యమైన అంశంగా గర్వంగా చెప్తూ ఉంటాడు. జనరల్గా వాళ్ళ అటెండెన్స్ 90% ఉంటే ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 40-50% పడిపోతుంది, ప్రాజెక్టులని ప్రాక్టికల్ ఫీల్డ్ స్టడీస్ అని. అయితే ఆ రోజు మాత్రం అమ్మాయిలు పూర్తి అటెండెన్స్ ఉన్నారు, కారణం మనోహర మూర్తి. క్లాసులో అంతా ఎక్సైటెడ్గా తమలో తామే మాట్లాడుకుంటూ ఉన్నారు. డీన్ రాగానే అంతా మాట్లాడడం మానేశారు. మళ్ళీ కొద్ది క్షణాల తర్వాత వెనకే వచ్చిన మూర్తిని చూసి అప్రయత్నంగా అంతా లేచి నిల్చుని చప్పట్టు కొట్టేసి డీన్ మూర్తి వైపు చూసి గర్వంగా చెప్పాడు, నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా, ఐ బిలీవ్ దే ఆల్రెడీ నో యూ మూర్తి గారు అన్నా. నవ్వాడు మూర్తి, మీ పని తేలికైంది కానీ నాకే కష్టంలో ఉంది. డీన్ క్లాస్ వైపు తిరిగి అన్నాడు, మనోహర్ మూర్తి ఈయన పేరుకి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ కానీ ఈ కాలేజీలో 10 ఏళ్ళుగా విజిట్ ఇస్తూ ఉన్నాడు. సో హీఈస్ యాజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది పడాల ఫ్యామిలీ యాజ్ వీఆర్ ఆల్ అని మూర్తితో అన్నాడు. ఓవర్ టు యూ సార్, నా స్పీచ్లు వీళ్ళకి రోజు ఉండేవే అనేసి వెళ్ళిపోయాడు. మూర్తి ఒకసారి క్లాస్ అంతా కలియా చూశాడు. చూసి అన్నాడు, అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు, గుడ్ టు సీ గర్ల్స్ ఓవర్ పవరింగ్ బాయ్స్. అమ్మాయిలు గోల్ చేశారు. ఇండియాలో కూడా లా ప్రొఫెషన్ కార్పొరేట్ స్టైల్లోకి మారుతుంది. ఇట్స్ $2 బిలియన్ ఇండస్ట్రీ నా. ఇప్పుడు మీరు లాయర్గా ప్రతిరోజు నల్ల కోట్ వేసుకొని కోర్టులోనే వాదించాలనేవి లేదు. తనంతా చూపించుకుంటూ ఉన్నాడు. ఇలాంటి బట్టలు వేసుకొని ఏసీలో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండే ఆప్షన్ కూడా ఉంది. ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్నట్టే వర్క్ ఫ్రమ్ హోమ్. టెక్నాలజీ ఇన్వెన్షన్ పెరిగిపోతున్నందువల్ల కొత్త కొత్త సర్వీసెస్ ఐడియాలు లీగల్ ఇండస్ట్రీలో కూడా కొత్త తలుపులు తెరుచుకుంటున్నాయి. ఫ్రెండ్స్, ప్రపంచం అంతా ఒకే కోర్ట్ రూమ్గా మారబోతుంది. ఇప్పుడు కొంతమంది రామ్ వైపు తిరిగి చూశారు, ఎందుకంటే రామ్ తన మాటల్లో ఇవే చెప్పున్నాడు. ఆల్మోస్ట్ అతని మాటలే మూర్తి చెప్తున్నట్టుగా ఉండటంతో వాళ్ళు తిరిగి చూశారు. మీలో ఎల్పిఓ అంటే లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ గురించి ఎంతమందికి తెలుసు అని అడిగాడు. 10 మంది దాకా చేతులు ఎత్తారు. ఎంతమంది పనిచేశారు? రామ్ తప్ప మిగతా 9 దిగిపోయాయి. మూర్తి గమనిస్తున్నాడు, కోర్ట్ రూమ్ ఆటోమేషన్ గురించి ఎంతమందికి తెలుసు? అందరూ మొహాలు చూసుకున్నారు, రామ్ మాత్రం పైకి లేపిన చేతిని అలాగే ఉంచాడు. ఒక క్షణం పరీక్షగా చూశాడు రామ్ వైపు. అలాగే చూస్తూ క్లాస్ మొత్తాన్ని ఉద్దేశించి అన్నాడు, గుడ్, అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు అందరినీ చూసి నవ్వేశాడు, ఫస్ట్ క్లాస్లో ఈ సోద ఏంటి అనుకుంటున్నారా? అంతా నెర్వస్గా నవ్వారు. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి ఎలాగూ తప్పదు, లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్, మీ గురించి చెప్పండి అన్నాడు. అని క్లాస్ అంతా చూస్తుంటే రామ్ ఒక్కసారి లేచి, సుప్రీంకోర్టు లాయర్, 25 ఏళ్ల ప్రాక్టీస్, గంటకి 100,000 రూపాయల బిల్లింగ్, 36 మంది అసిస్టెంట్లు, 4 దేశాల్లో ఆఫీసులు, 8 దేశాలతో లీగల్ బిజినెస్ అని ఆయన బయోడేటా చెప్పాడు. మూర్తి నవ్వాడు, మీ గురించి నేను చెప్పమంది, నా గురించి కాదు. ఐ వన్నా బీ యూ ఇన్ 10 ఇయర్స్ సార్ అన్నాడు రామ్. ఓకే, ఐఎమ్ ఇంప్రెస్డ్. అలా అయితే మీ 37 అసిస్టెంట్గా అని అన్నాడు రామ్. చూద్దాం ఈ 4 ఏళ్లలో ఏం నేర్చుకున్నారో చూసి అన్నాడు మూర్తి. రామ్ గర్ల్ ఫ్రెండ్ వైపు చూసి ఫసాక్ అన్నాడు. ఇప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు కేసులు అడిగాడు. రామే ఎక్కువగా చెప్తుంటే అతను ఆపి అందరినీ అడిగాడు. అందరూ జవాబులు చెప్పారు. ఎవరూ చెప్పలేని రామ్ చెప్పాడు. మూర్తి ఇది గమనించాడు. గంట మోగింది. తన ఐప్యాడ్ చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు,
నవ్వుతూనే బట్ ఫర్మ్గా, నేను గంటకి 100,000 రూపాయలకన బిల్లింగ్ చేస్తాను, అది మీరే చెప్పారు, సో డోంట్ వేస్ట్ మై టైం, ఇది నా కోర్ట్ రూమ్, నేనే ఇక్కడ జడ్జ్, అసైన్మెంట్లు ఇస్తాను, ఎవరు చేయకపోయినా కోర్టు బయటే. క్లాస్ అంతా అతను గొంతులో ఉన్న కమాండ్కి నిశ్శబ్దంగా అయితే ఆ నిశ్శబ్దంలోంచి ఓకే యువర్ ఆనర్ అన్నాడు రామ్మ. అందరూ నవ్వారు, మూర్తి కూడా నవ్వేశాడు. క్లాస్ అయిపోయింది, వెళ్తూ ఉంటే రామ్ వెళ్ళి ఏదో డౌట్ అడగబోతుంటే మూర్తి నవ్వుతూ అన్నాడు, నా గంట అయిపోయింది, జవాబులు నెక్స్ట్ క్లాస్లోనే అనేసి వెళ్ళిపోయాడు. రామ్ ఆయన్ని ఆరాధనపూర్వకంగా చూస్తూ వెనక్కు తిరిగి క్లాస్ వైపు తిరిగి అనౌన్స్ చేశాడు, బాయ్లోగ్ ఇవాటి నుంచి మన పేరు రామ్ మూర్తి అని. వెంటనే నిషా అనే అమ్మాయి చెప్పింది నిషామూర్తి అని, ఇంకోటి ఉద్ధవమూర్తి అన్నాడు, రకరకాలుగా అనౌన్స్ చేస్తున్నాడు. ఆయన్ని ఇమిటేట్ చేస్తూ మళ్ళీ ఒకసారి చెప్పాడు, ఇది నా కోర్ట్ రూమ్, నేనే ఇక్కడ జడ్జ్. అందరూ చప్పట్టు కొట్టేశారు, నవ్వారు. నౌ ఈ మధ్యలో ఒకటి రెండు డిస్కషన్స్ అయినా, దెన్ నెక్స్ట్ క్లాస్లో మొదటిసారి రామ్ కాన్ఫిడెంట్గా మూర్తి క్లాస్లో కూర్చున్నాడు. మూర్తి క్లాస్లోకి వస్తూనే అసైన్మెంట్స్ అన్నాడు. అనగానే తను రామ్ అన్నాడు, భలే భయపెడుతున్నారు సార్, మీ క్లాస్ అంటే చాలు, మన వాళ్ళందరూ టెన్షన్ పడిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక పేపర్ పైకి పట్టుకొని చూపిస్తూ అన్నాడు మూర్తి, నీదేగా ఇది రామ్ దువ్వూరి. నేనే సార్, అసైన్మెంట్ మధ్యలో ఒకటి రెండు పేపర్లు ర్యాండమ్గా చెక్ చేస్తూ అన్నాడు, నువ్వు చేయలేదు ఈ అసైన్మెంట్. అదేంటి అని రమ్యని రహస్యంగా అడిగాడు, బికాజ్ షీఈ్ ద వన్ హూ డిడ్ బోత్ ది అసైన్మెంట్స్, ఇతని అసైన్మెంట్ కూడా ఆమె చేశాడు. సో అదేంటి నీ సిగ్నేచర్ పెట్టావా, లేదన్నట్టు తలుపుంది. అప్పుడు మూర్తి అన్నాడు, నేను కావాలని జడ్జిమెంట్ పట్టాను, రెండు చోట్ల తప్పులు ఇచ్చాను, ఎవరు కనుక్కుంటారో చూద్దామని, ఎవరు కనుక్కోలేదు. అయితే నేను రాయలేదని ఎలా చెప్తున్నారు అన్నాడు, నువ్వు రాసుంటే తప్పు పట్టుకునేవాడు అన్నాడు. చెప్పు, నువ్వు రాసావని అబద్ధం చెప్పావా, నువ్వు తప్పు పట్టుకోలేకపోయావని ఒప్పుకుంటావా? ఒక్కసారి సెక్షన్లన్నీ గుర్తు తెచ్చుకున్నాడు రామ్. అబద్ధమా అసమర్థత, ఏది పెద్ద నేరం, దేనికి పెద్ద శిక్ష ఐపీసీలో? మీతో కష్టంగా ఉంది సార్, తల్లోకి చేయి దూర్చి బుర్రను బయటికి లాగి బంతిలా ఆడేసుకుంటున్నారు అన్నాడు. మూర్తి మాత్రం అలాగే చూస్తున్నాడు. ఇంకెన్ని క్లాసులు ఉన్నాయి సార్ మీవి ఫైనల్ ఇయర్లో? ఐఎమ్ వెయిటింగ్. బుర్రగా ఒక్కని చెప్పాడు, సరే ఏం చేస్తా, నిజమే నేను అసైన్మెంట్ రాస్తా అంటే ఈ రాక్షస ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నేను రాసి పెడతా అంది, అందుకే అన్నాడు. రమ్య గుర్రుగా చూసింది, రామ్ చూపు తిప్పుకుంటూ మూర్తిని చూస్తే ఆయన అలాగే చూస్తున్నాడు. ఆయన గెట్అవుట్ అంటాడని తెలిసి వీడే అనౌన్స్ చేశాడు, ఎవరక్కడ, మా సింహాసనం క్లాస్ బయట వేయించండి అని. బయటికి వెళ్తుంటే మూర్తి అన్నాడు, నీకు ఛాన్స్ ఇస్తా, అసైన్మెంట్ పేపర్ ఎత్తిపట్టుకొని చెప్పాడు, జడ్జిమెంట్లో తప్పెక్కడ ఉందో చెప్తే నేను క్లాస్లో కూర్చొని ఇస్తా. రామ్ పేపర్ తీసుకోబోతుంటే వెనక్కి తీసుకొని చెప్పాడు, క్లాసులో ఇంకెవరైనా నీకన్నా ముందుగా చెప్పినా నువ్వు బయటే. ఒక్కసారిగా ఆయన మీద దూకి పేపర్ తీసుకొని ఆయన కుర్చీలోనే సెటిల్ అయ్యాడు. మూర్తి షాక్ అయినా నవ్వేసి పక్కకి వెళ్ళాడు. మిగతా స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా తమ పేపర్స్లోకి చూడసాగారు. టైం గడుస్తుంది, కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి రామ్ అరిచాడు, యురేకా, ప్రాసిక్యూషన్ విట్నెస్ని జడ్జిమెంట్ తప్పు అనలైజ్ చేసింది సార్. ఏ విట్నెస్ అన్న? యాక్చువల్లీ విట్నెస్ కాదు, ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్. ఏ ఎవిడెన్స్ అన్నాడు? ముద్దాయి డిఎన్ఏ హత్యాస్థలం దగ్గర దొరకటం. ఇక్కడ మూర్తిలో ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అన్నాడు, ముద్దాయి రోజులో కనీసం 7-8 గంటలు అక్కడే గడుపుతాడు, అతని డిఎన్ఏ అక్కడ ఉంటుందో ఆశ్చర్యం ఏముంది? రైట్, గో ఆన్. మిగిలిన ఇద్దరు అనుమానితుల డిఎన్ఏ పరిశీలించుంటే అప్పుడు తెలిసేది, వాళ్ళు అతని కొలీగ్సే కదా అన్నాడు. ఎగ్జాక్ట్లీ సార్, ముగ్గురు డిఎన్ఏ ఉంటే ముగ్గురు సమానంగా నిందితులైనట్టు కదా. సూపర్ అన్నాడు, ఇట్స్ నాట్ ప్రూవ్డ్ వితౌట్ ఎ డౌట్ అని చెప్పాడు, కంటిన్యూ చేశాడు. 1966 స్టేట్ వర్సెస్ ఆకాష్ బాత్రా కేసులో సుప్రీంకోర్టు ఆకాష్ బాత్రాను విడుదల చేయడానికి ఇదే కారణం సార్, చప్పట్లు కొడుతూ అన్నాడు మూర్తి. ఫెంటాస్టిక్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు అంటూ రామ్ చేతులు పట్టుకున్నాడు. కొడుకు కొత్తగా మాటలు చెప్తుంటే తండ్రి వాడిని ఎంకరేజ్ చేస్తూ అందిస్తున్నట్టుగా ఇద్దరు ఒక జుగల్బందీలాగా చెప్తూ పోతున్నారు. క్లాస్ అంతా అలాగే చూస్తున్నారు, వింటున్నారు, చేష్టలు ఉడిగిపోయి. మధురెడ్డి కేస్ అంటూ చెప్తున్నాడు, తను చెప్తుంటే ఎస్ ఎస్ గో హెడ్. ఇంకోటి ఉంది సార్, రాజస్థాన్ జైసల్మేర్ 2010 కేసు, పేరేంటి? పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, తండ్రిని చంపాడు సార్. రైట్ రైట్, చెప్పు పేరు చెప్పు. అవస్సి సార్, అవస్సి, మదన్లాల్ అవస్సి. అవస్సి ఇట్ ఈస్. నౌ టెల్ మీ, డిఎన్ఏ ఇండియాలో ఎప్పటి నుంచి కోర్టుల్లో ప్రవేశపెట్టారు సార్? 2005 ఫస్ట్ డిఎన్ఏ కేసు ఏంటి? 2005 గోవింద్ సింగ్ స్టేట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అంతా చెప్పేసి ఎస్ అంటూ గాల్లోకి పంచి ఇచ్చాడు రామ్. అదే పంచి మూర్తి కూడా ఇచ్చాడు. ఇద్దరు హై ఫైవ్స్ ఇచ్చుకున్నారు. మూర్తి అతన్ని హగ్ చేసుకున్నాడు. ఇప్పుడు క్లాస్ వైపు తిరిగి అనౌన్స్ చేశాడు మూర్తి, ఐ హియర్ బై అనౌన్స్ మై 37th అసోసియేట్
ఫ్రమ్ దిస్ వెరీ క్లాస్ రామ్ దుగోరి. క్లాస్ అంతా చప్పట్లు కొడుతూ అద్భుతంగా చూస్తూ ఉండిపోయారు. అశ్విన్ అనేవాడు ఆక్రోశంగా తన ఛాన్స్ వాడు కొట్టేసినట్టుగా, అండ్ ఫర్ సమ్ రీజన్ ఇతని గర్ల్ ఫ్రెండ్ రమ్య అసూయగా చూస్తుంది, తన రాముని తన నుంచి మూర్తి లాగేసుకుంటున్నట్టు. సో దిస్ ఈజ్ ఎ ప్రొటాగనిస్ట్ అండ్ ది యాంటాగనిస్ట్ రిలేషన్షిప్. వీళ్ళిద్దరి రిలేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక గొప్ప గురు శిష్యుల సంబంధమే, హౌ దే ఆర్ గోయింగ్ టు యునో గో ఆన్ టు వార్ అనేది నెక్స్ట్ పేజెస్లో చూస్తాం. తన గర్ల్ ఫ్రెండ్ రమ్య ఉండగానే రామ్ ఆదర్శ్ అని చెప్పాం కదా బిగినింగ్ లో, మున్నా ఫ్రెండ్ ఆదర్శ్. ఈ ఆదర్శ్ అనే అతను తెలియకుండా రామ్ లైఫ్లోకి వచ్చేసాడు, ఒక బ్రదర్ లాగా వచ్చాడు వీళ్ళిద్దరు ఇతని లైఫ్లోకి. అతన్ని చేరదీస్తున్న టైంలోనే అతని అక్క, అతని సిస్టర్ ఆశ పడుతున్నారు. ఆశ పట్ల ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ మొదలైంది రామ్కి. అది తెలియకుండా ఒక ప్రేమ, ఒక ఫీలింగ్లోకి యూనో టర్న్ అవుతుంది. ఆ ఫీలింగ్ని మనము ఐ ఇంట్రడ్యూస్ యూ టు యూ. నన్ను నా చుట్టూ ఉన్న సృష్టిని అంతటిని ఒక తెలియని శక్తి, ఒక ఆత్మ నడిపిస్తోంది. ఆ శక్తికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్న భావమే ఆధ్యాత్మికత అయితే, ప్రేమ కన్నా గొప్ప ఆధ్యాత్మికత ఇంకోటి లేదు. ప్రేమ ఉందని మొదట తెలిపేది కళ్ళు. ప్రేమలో పడ్డవాడు అద్దంలో మొహం చూసుకున్నప్పుడు తన మొహం తనకే కొత్తగా కనిపించి ఆనంద పెడుతుంది, కలవర పెడుతుంది, వేగిర పెడుతుంది. దానికి కారణం కళ్ళలోకి కొత్తగా సిగ్గుగా నిశ్శబ్దంగా ప్రవేశించిన వెలుగు. ఈ వెలుగు అమ్మాయిలకు బుగ్గల్లోకి పాకి ఎరుపెక్కిస్తుంది, అబ్బాయిలకు ఇదే వెలుగు ఒళ్ళంతా పాకి నరనరాన వేడి గుట్టిస్తుంది. ప్రపంచం కుదించుకుపోయి ఆ అమ్మాయి రూపంలోనూ, అమ్మాయి మీద ఇష్టం పెరిగిపోయి విశ్వమంతా నిండినట్టుగాను అనిపిస్తుంది. ఇక ఆ అమ్మాయి కనిపించినప్పుడు, ఆమె పేరు వినిపించినప్పుడు, చివరికి ఆమె పేరు లాంటి పేరు లేదా పదం ఇంకో చోట వినిపించినప్పుడు కళ్ళల్లో వెలుగు ఒంటి నిండా విస్ఫోటనం చెందుతుంది. ఆ అమ్మాయిని కలవాలని, దగ్గరికి తీసుకోవాలని, అవిశ్రాంతంగా ఆమె కళ్ళలోకి చూస్తుండిపోవాలని, ఆమెను పెనవేసుకొని తనలోని ప్రేమనంతో ఆమెలోకి నింపేయాలని అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి అవస్థలోనే ఉన్నాడు రామ్. ఆశ పరిచయమైనప్పటి నుంచి అతని మనసు మనసులో లేదు. రోజంతా ఏదో ఒక రకంగా గడిచిపోతుంది, కానీ రాత్రి అయితే ఇంకా కష్టమవుతుంది. ఆమె దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలని, ఆమెతోనే మాట్లాడుతూ ఉండిపోవాలని, ఆమెతో మాట్లాడుతూ ఆమె మాట్లాడుతుంటే వింటూ చూస్తూ ఉండిపోవాలని. పరధ్యానం ఎక్కువైపోయి పనిలో చిన్న చిన్న తప్పులు చేసుకుపోయాడు, పేర్లు సెక్షన్లు డేట్లు ప్రెసిడెంట్లు తప్పులు రాయటం లాంటివి. కొలీగ్స్ ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, మూర్తి కూడా. సో దిస్ ఈస్ ది బ్రీ యూనో, ఇది ఇతని మనసులో ఒక లవ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం. దీని తర్వాతకు వెళ్తే ఒక పక్కన ప్యారలల్గా ఐఐటి జేఈ ఎంట్రన్స్ దగ్గర పడింది, అలాగే మరో పక్క వీళ్ళ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. ఈ ఫైనల్ ఇయర్లో లాస్ట్ 6 మంత్స్ ఇతను మూర్తి దగ్గర సెటిల్ అయిపోయాడు. ఇతను మూర్తి దగ్గర అసోసియేట్గా సెటిల్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం కూడా ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ నేను అంటే వీళ్ళ అంటే ఐఐటి దీనికి ఆదర్శ్ ప్రిపేర్ అవ్వడము, మరో పక్కన తన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ఇతను ప్రిపేర్ అవ్వడము, ఈ రెండింటిని ఒక ఒక ఇది ప్యారలల్ చేస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించిన ఒక చిన్న డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. హోప్ యు డోంట్ గెట్ బోర్డ్, యు బేర్ విత్ మీ ఆన్ దిస్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ క్వార్టర్స్లో నల్ల జాతీయుడైన మైకెల్ ఉగాంబే రూమ్ ఎదురుగా నలుగురు ప్రపంచంలోనే టాప్ కార్పొరేట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ పడిగాపులు కాస్తున్నారు. అతను తలుపు తెరుచుకొని రాగానే ఆఫర్ లెటర్ అతని చేతుల్లోకి ఉక్కేసి అతన్ని ఎత్తుకొని వెళ్ళిపోదామని. ఒక్కొక్కరి ఆఫర్ లెటర్లో శాలరీ 1.5 కోట్లకు పైగానే ఉంది. అది కాక ప్రపంచాన్ని చుట్టిరాగల అవకాశం, శాసించగల అధికారం, నమ్మకం, 25 ఏళ్ల వయసుకే మైకెల్ చేతిలో పెట్టడానికి ఉవ్విళ్ళూరుతున్నారు ఎగ్జిక్యూటివ్స్. కానీ మైకెల్ బయటికి రాగానే చిరునవ్వుతూ చెప్పిన మాట, సారీ నేను ఆఫ్రికాకు తిరిగి వెళ్ళాలి, బంగారం గనుల్లో పనిచేస్తున్న బానిసలకు వెట్టి చాకరీ నుంచి విముక్తి కలిగించాలి. నిర్ఘాంత పోయి ఒకళ్ళ ముఖాళ్ళొకళ్ళు చూసుకుంటూ నిలబడిపోయిన వాళ్ళని వదిలేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు మైకెల్. అతను రోడ్స్ స్కాలర్షిప్ మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హ్యూమన్ బిహేవియర్ సైన్స్లో రీసెర్చ్ చేస్తున్నాడు. రొమేనియా నుంచి తన ప్రభుత్వం స్పాన్సర్ చేయగా వచ్చి చదువుతున్న ఎలీనా తన దేశానికి తిరిగి వెళ్ళి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా రూపుమాపాలో అన్న విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అలాగే ఇంగ్లాండ్కు చెందిన స్టీవెన్ బోన్ సర్కోమా అనే క్యాన్సర్ మీద, చైనాకు చెందిన హ్యూంగ్ అంతరించిపోతున్న సోషలిజం మీద రీసెర్చ్ కోసం కోట్ల రూపాయల కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసుకున్నారు. వీళ్ళంతా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళ జీవితాశయం మానవాళిని ఒక్క అడుగు ముందుకు నడిపించగలగటం,
వీళ్ళు ఎన్నుకున్న మార్గం రీసెర్చ్. వీళ్ళే కాదు, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఎల్ఎస్సీ, ఎంఐటి, ఏ గొప్ప విద్యాలయంలో విద్యార్థులైనా ఇంతే, తమ జీవితాన్ని ధారపోసైనా సరే కొంతమంది జీవితాలకు ఉపయోగపడేలా తమ విద్య, తెలివి, జ్ఞానం పెంపొందించుకోవాలని కృషి చేస్తారు. ప్రపంచంలోని గొప్ప విద్యాలయాలని శాస్త్రవేత్తలను, విద్యావేత్తలను, మేధావులను తయారు చేస్తాయి. ఎన్నో త్యాగాలకు సిద్ధపడి తాము నేర్చుకున్న విద్య ప్రపంచానికి ఉపయోగపడే దిశగా అహోరాత్రులు శ్రమించే కర్షకులను తయారు చేస్తాయి. కానీ దేవాలయాలుగా మారాల్సిన విద్యాలయాలు ఉద్యోగస్తులుగా, డబ్బు సంపాదించే మెషిన్లుగా, మెషిన్ టూల్స్గా, బతుకును ఎలాగైనా వెళ్లదీయాలనుకునే కార్మికులను తయారు చేసే కర్మాగారాలుగా తయారవడం మన దేశంలోనే చూస్తాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 2019 విడుదల చేసిన ప్రపంచంలోని 1000 గొప్ప యూనివర్సిటీలు, కాలేజీల లిస్టులో 49 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నాట్ బ్యాడ్. కానీ మొదటి 200 నెంబర్లో ఒకటి లేదు. ఐఐటీలు, ఐఐఎస్సి, ఎన్ఐటీలు అన్నీ 200 తర్వాతే. కారణాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 800 సమయంలో వర్ధిల్లిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాన్ని పక్కన పెడితే భారతదేశంలో ఉన్నత విద్య స్వాతంత్ర్యం వచ్చాకే మొదలైందని చెప్పచ్చు. ఆ విధంగా ఇంకా శైశవ దశలోనే ఉందనుకోవాలి. మన యూనివర్సిటీల్లో రీసెర్చ్ ఫండింగ్ చాలా తక్కువ. మేధావుల కన్నా ముందుగా నిపుణులని, ఎక్సలెన్స్ కన్నా ముందుగా సక్సెస్ని సాధించాల్సిన పరిస్థితి. ఇంజనీర్లు, డాక్టర్లను తయారు చేసుకునే దిశలు అవసరంలో ఉంది మన దేశం. దీనివల్ల రీసెర్చ్ మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. ఒక యూనివర్సిటీలో విదేశాల నుంచి ఎంతమంది విద్యార్థులు ఉన్నారని లెక్క చూస్తారు ఈ ర్యాంకింగుల్లో. మన ఇన్స్టిట్యూట్లలో ఫారిన్ విద్యార్థులు తక్కువే. ఉన్నత విద్య మీద మన దేశం పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువ. ప్రభుత్వం కన్నా విద్యార్థులు పర్సనల్గా విదేశాల్లో ఉన్నత విద్య మీద పెట్టే ఖర్చు దాదాపు 3x. ప్రభుత్వం పెట్టే ఖర్చు 7,30,000 కోట్లు అయితే భారతీయ విద్యార్థులు ఒక అమెరికాలో విద్య కోసం పెట్టే ఖర్చు 45,000 కోట్లు, 1.5x. భారతీయ విద్యాలయాలు ప్రపంచంలో టాప్100 లిస్టులో చోటు చేసుకోపోవడానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే. యూజీసీ పెత్తనం, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్, రిజర్వేషన్లు, మౌలిక వసతులు లేకపోవడం, జీతాలు లేని ఫ్యాకల్టీ, విజ్ఞానం కన్నా ఉద్యోగం కోసం, ఆ పేరుతో రాబోయే వరకట్నం కోసం చదివే విద్యార్థులు, ఇన్ని అడ్డంకులు, భేషజాల మధ్య భారతదేశ ఉన్నత విద్యకు ఇంకా కొద్దో గొప్ప విలువ ఉందంటే దానికి ఐఐటీల కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అలాంటి 12,000 ఐఐటీ సీట్ల కోసం దాదాపు 15,00,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ రాయడానికి సమాయత్తం అవుతారు. అందులో 100,000 మంది సిరా విద్యార్థులు, అందులో ఆదర్శకుడు. మరోపక్క పిఎస్ఆర్ లా కాలేజ్ విద్యార్థులు తమ ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం అంతే కుస్సీలు పడుతూ ప్రిపేర్ అవుతున్నారు. 4 చదివిన చదువు, చేసిన ప్రాజెక్టులు, తెలుసుకున్న విషయాలు, పెంచుకున్న నమ్మకం ఇవన్నీ వేరు, ఈ ఒక్క పరీక్ష వేరు. ఈ పరీక్ష తర్వాత 3 ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కౌన్సిల్ ఉంటుంది. బార్ కౌన్సిల్ దేశంలోని కోర్టులు, న్యాయ వ్యవస్థ, లీగల్ స్టడీస్ వీటన్నిటినీ నియంత్రించే సంస్థ. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించి లాయర్లకు లైసెన్స్ ఇస్తుంది. అది పాస్ అవుతూనే కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అర్హత. ఈ తరంలోని ఒక లేయర్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎన్నో ఆశలతో, భవిష్యత్తుపై ఆకాంక్షలతో పరీక్షలకు తయారవుతుంటే మరో లేయరు విద్యను పూర్తి చేసుకుని ప్రపంచాన్ని గెలవడానికి సమాయత్తమవుతారు. నౌ వి కమ్ టు ద కాన్ఫ్లిక్ట్, ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్, ది ఈవెంట్, ఇంపార్టెంట్ ఈవెంట్. ఐఐటి జేఈ పరీక్ష ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఆదర్శ్ మధ్యలోనే దాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. కాంపౌండ్లో నించున్నాడు. 6 బిల్డింగ్ గ్రౌండ్లో నిలబడి బిల్డింగ్ హైట్ ఎంతో చూడటానికి తల పైకెత్తాడు. నడినెత్తిన ఉన్న సూర్యుడి వల్ల కళ్ళు బయర్లు గమ్మినట్టు అయింది. అయినా అలాగే మొండిగా చూశాడు. ఇప్పుడు క్లియర్గా కనిపించింది బిల్డింగ్ అంచు. అతని మొహంపై చిరునవ్వు. మెట్ల వైపుకు నడిచాడు. నెమ్మదిగా ఎక్కసాగాడు. మున్న డైరీలో రాసిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇక్కడికంటే ఇంకో చోట బాగుందనే ఆశ. అది తీసుకెళ్లాలి మనం. పై చదువుకి ఇండియా నుంచి అమెరికా వెళ్ళినట్టు. ఈ మాటలు గుర్తొస్తుంటే అతనిలో ఉత్సాహం పెరగసాగింది. మున్నా దగ్గరికి చేరుకోబోతున్నాననే ఉత్సాహం. 2-3 మెట్లెక్కుతూ పైకి పరిగెత్తున్నాడు. టెరెస్ మీదకి రాగానే ఒక క్షణం ఆగాడు. ఆయాసంతో కాదు, వేగాన్ని నిర్ణయించుకోవడం కోసం. దాదాపు 100 పొడుగున్న బిల్డింగ్ టెరెస్ అది. ఇప్పుడు గుండెల నిండా గాలి పీల్చుకొని పరిగెత్తాడు. అంచుల దాకా వచ్చి అక్కడ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాడు. లాంగ్ జంప్ చేస్తున్న అథ్లెట్ల. అతని మొహం ప్రశాంతంగా ఉంది. గాలికి వెంట్రుకలు చెదిరిపోతున్నాయి. మొహంలో మాత్రం అదే చిరునవ్వు. విపరీతమైన వేగంతో ప్రయాణించసాగింది శరీరం భూమి దగ్గరికి. మున్నా చూసి ఉంటే తను కిందికి చేరుకునేలోగా
సరిగ్గా దూరము కాలము లెక్కగట్టి శరీరం ఎంత వేగంతో ప్రయాణించిందో కనిపెట్టి చెప్పేవాడు. వాడు కనిపెట్టే లోపలే తను కిందికి వెళ్ళాలని గాల్లోనే వేగం పెంచుకుంటేవాడు. ఈ ఆలోచనలను బ్రేక్ చేస్తూ అతని శరీరం భూమిని తాకింది. సరిగ్గా 4 క్షణాల్లో ముందుగా నేలను తల తాకడంతో తల కొబ్బరికాయలో భళ్ళున పగిలిన శబ్దం. ఆ తర్వాత క్షణాల్లో చేతులు వెన్నెముక విరిగిన శబ్దం. తలలోంచి మొదట పిచికారీల జివ్వున చిమ్మి తర్వాత ఊటలో ఉబుకుతూ సన్నటి శబ్దం చేస్తూ వస్తున్న ఎర్రటి రక్తం ఎర్రటి ఎండలో మెరుస్తూ పంచుకొస్తాను తల చుట్టూ. మొదటగా సెక్యూరిటీ గార్డు అనాలోచితంగా విజులు ఉదుతూ పరిగెత్తుకొచ్చేశాడు. వెంటనే అప్పుడే బయటకు వస్తున్న కొద్ది మంది విద్యార్థులు గుంపును చూసి నెమ్మదిగా వస్తున్న ఆశ జనాల మధ్యలోంచి కనిపిస్తున్న చేతిని చూసి బిగుసుకోబోయింది. చేతి మీద టాటు మున్నా అని ఇప్పుడు అదురుతున్న గుండెలతో జనాలను తోసుకుంటూ ముందుకు వెళ్ళింది. చుట్టూ రక్తపు మడుగులు ఉండగా దాని మధ్యలో పడి భయంకరంగా కనిపిస్తుంది అతని శరీరం. అయితే మొహంపై నవ్వు మాత్రం అలాగే ఉంది. తమ్ముడిని చూడగానే షాక్తో కూలబడిపోయింది. మనసు మెదడు మొద్దుబారిపోయి ఏ ఎమోషన్ని దగ్గరికి రానియట్లేదు. అదే టైంలో అన్ని ఎమోషన్లు చుట్టూ తిరుగుతున్నాయి. తమ్ముడు లేడన్న బాధ, ఎందుకు ఇలా చేశాడన్న అసహనం, చచ్చిపోయాడేమోనన్న భయం, బతికి ఉన్నాడేమో అని ఎమోలను చిన్న ఆశ, కనిపెట్టుకోలేకపోయానని తన మీదే తనకే కోపం, కన్నీళ్ళు ఎందుకు రావని తన మీద తనకే అసహ్యం, చుట్టూ ఉన్న వాళ్ళ సానుభూతికి ఉక్రోషం, ఎవరూ తన బాధను అర్థం చేసుకోలేరన్న ఒంటరితనం, ఇన్నాళ్ళు ఇద్దరూ కలిపి గడిపిన జీవిత జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించి నిర్మించుకున్న ఆశలు, వాటిని నిర్దాక్షిణ్యంగా చెరిపేస్తూ ఒక పెను చీకటి, అన్నీ ఒక్కసారిగా కమ్మేసి ఏది స్థిరంగా నిల్చోనియక ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ అంటే ఊపిరాడక వెక్కుతూ అలాగే వెనక్కు వెనక్కు జరుగుతూ వెళ్ళి ఎవరు ఒక కాళ్ళను అనుకొని కూర్చొని చూస్తూ ఉంటాను. రామ్ పరిగెత్తుకుంటూ అక్కడికి కాలేజీకి వచ్చేసరికి ఆదర్శ బాడీని తీసుకువెళ్ళిపోతున్నారు. దగ్గరికి వెళ్ళి చూశాడు. రక్తమయంగా ఉంది. నవ్వుతూనే బిగుసుకుపోయింది అతని మొహాన్ని చూసి దుఃఖం ఆపుకోలేకపోయాడు రామ్. తనకు లేని ఒక తమ్ముళ్ళే అనుకున్నాడు అతను. మొహం తిప్పేసుకున్నాడు. దూరంగా కూర్చొని ఉన్న ఆశ దగ్గరికి వెళ్ళాడు. ఏడవడం లేదా షాక్లో ఉన్నట్టుగా కూర్చొని ఉంది. భుజాలు పట్టుకొని కుదిపాడు. ఆమె ఏమీ మాట్లాడకపోవటం చూసి చెమ్మ మీద కొట్టాడు. 1, 2, 3, 4 కొడుతూ కొడుతూనే ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేశాడు. ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఆమె తను దూరంగా నెట్టేసింది. వద్దు, నాకు ఆసరా వద్దు, ఏడ్చేస్తాను, వాడికి మాట ఇచ్చాను, ఏడవనని. షాక్ అన్నట్టు చూస్తున్నాడు రామ్. వాడు నాకు మాట ఇచ్చాడు, పరీక్ష బాగా రాస్తాను. వాడు మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నా వంతు. ఎందుకు చేసుకున్నాడు నువ్వు చూసుకోలేదా అని అడిగాడు. ఇంత క్లోజ్గా ఉన్నారుగా, మీరు గమనించలేదా వాడికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని. ఎవరి మీదో తెలియని కసితో పెద్దగా అరుస్తూ రెండు చేతులు నేలకేసి కొట్టాడు రామ్. మృతశ్చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితు అర్హసి. అవును, పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు. కానీ మరణాన్ని ఆహ్వానించి మరీ ఆలింగనం చేసుకోవడం ఏ రకమైన స్థిత ప్రజ్ఞత? ఆత్మహత్య అనేది నేరమనే న్యాయశాస్త్రంలో ఎలాగైతే రూల్ ఉందో దేవుడు కూడా జీవితం అనే పుస్తకంలో అసలు పాఠమే లేకుండా ఎందుకు చేయడు? చిన్న చిన్న పిల్లలకు తొందరపడి బతుకు మీద నిర్ణయాలు తీసేసుకునే తెగింపించిన దేవుడు చావుకన్నా బతుకే గొప్ప ఛాలెంజ్ అని గ్రహించే తెలివి ఎందుకు ఇవ్వడు? ఆ ఛాలెంజ్ని ఆస్వాదించగలిగే నమ్మకాన్ని ఎందుకు ఇవ్వడు? శ్మశానంలో అంత నిశ్శబ్దంగా చితి కాలుతున్న శబ్దం తప్ప. ఆదర్శ కాలిపోతున్నాడు. ఆశ తనకేమీ పట్టనట్టు పనులు చేసుకుంటుంది. దూరంగా నిలబడి చూస్తున్నాడు రామ్. జిడ్డు కృష్ణమూర్తి అంటాడు, చనిపోతున్న నీ స్నేహితుడికి చెప్పు తనతో పాటు నీలో కూడా ఒక భాగాన్ని తను తీసుకెళ్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే నువ్వు ఉంటావు. మున్నాతోటే తన ఆత్మను పంపేసిన ఆదర్శ ఇప్పుడు కేవలం శరీరాన్ని మాత్రమే తీసుకువెళ్తున్నాడు. కాలిపోతున్న అతని శరీరం స్నేహితుడిని కలుసుకోబోతున్న ఆనందంలో ఎక్కువగా జ్వలిస్తోంది అనిపిస్తుంది రామ్కి. అన్నా, మున్నా ఫస్ట్ ర్యాంక్ కదా, నేను సెకండ్ ర్యాంక్ అని ఆదర్శ అంటున్నట్టుగా అనిపించింది. కానీ నెమ్మదిగా ఒక విధమైన కంపనం తనలో కూడా మొదలైంది. తనలోంచి ఒక భాగం ఆదర్శతో కాలిపోతున్నట్టుగా అటే చూస్తూ అనుకున్నాడు, ఎవర్రా నువ్వు, ఎందుకింత దగ్గరయ్యావు నాకు? ఆశ చూస్తోంది. ఆమెకు చివరిసారి తనను కావలించుకోవటానికి ముందు ఆదర్శ కళ్ళలో తడి కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది. ఎందుకు గమనించలేదు తను? తమ్ముడు వద్దురా, చదువు మానే, నాతోనే ఉండు అని ఎందుకు చెప్పలేదు? చేయి పట్టుకొని ఎందుకు ఆపలేదు? కనీసం గేటు దాకా వెళ్ళి వెనక్కు తిరిగి చూసినప్పుడైనా నాకు ఎందుకు స్ఫురించలేదు? ఆ కళ్ళలో ఆర్తి తనను ఎందుకు గమనించలేదు? ఆదర్శ స్నేహితులందరూ వచ్చారు. అంతా షాక్లో ఉన్నారు. సాహిత్ ఏడ్చేస్తున్నాడు. వాడిని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఆదర్శ చితికి ఆశ నిప్పించినప్పుడు ఏడుస్తూ కూలబడిపోయాడు సాహిత్. వాడితో పాటే మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు నెమ్మదిగా కాపరి వచ్చి చెప్పాడు, కపాల మోక్షం జరగలేదమ్మా. తల కొవ్వొత్తిలా చితిలో కరిగిపోయింది.
అంటే పుణ్యాత్ముడు అని అర్థం. ఆశకు నవ్వు వచ్చింది, జీవనలే నవ్వుతో అనుకుంది. పుణ్యం పాపం తేడాలు తెలిసేంత జీవితం వాడు ఎక్కడ గడిపెడతాడు. ఆమె నవ్వుని అర్థం చేసుకున్నట్టుగా కాపరి తను నవ్వి అన్నాడు, అవునమ్మా స్వర్గానికి వెళ్తాడు బిడ్డ. పర్సు నుంచి డబ్బులు తీసి ఇవ్వబోయింది, తీసుకోకుండానే వారిస్తూ చెప్పాడు. నిజం చెప్పానమ్మా, డబ్బుల కోసం కాదు. బ్రహ్మపురాణంలో నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోతున్న అతని వైపు చూస్తూ ఉంటే తనకు ఒకరు తోడుగా ఉన్నారన్న ఫీలింగ్ బయటికి రాబోతున్న కన్నీటి చుక్కను లోపల ఉంచేసుకొని ముందుకు వెళ్ళింది. కట్ చేస్తే తమ్ముడు చనిపోయినప్పటి నుంచి ఆశ పరిస్థితి అయోమయంగా మారింది. ఇన్నాళ్ళు ఇద్దరం వేరు కాదు, వీళ్ళ పేరెంట్స్ లేరు. వీళ్ళిద్దరు పేరెంట్స్ చిన్నప్పుడే చచ్చిపోతే తమ్ముడిని తనే నేను ఒక బాధ్యతతోటి పెంచింది, ఒక ఆశయంతో పెంచింది. తను ఎలా అయినా సరే ఒక గొప్ప ఉన్నత చదువులు చదివించాలని, తన గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలని అతని కోసమని ఆమె కూడా సిరా విద్యాలయాల్లోనే ఒక కౌన్సిలర్గా జాయిన్ అయి మరి తన పక్క నుండి నడిపించాలని దీంతో. సో అలాంటి తమ్ముడు తన ముందే చనిపోవడంతో తను ఆమె పరిస్థితి మొత్తం అయోమయంగా మారి ఇన్నాళ్ళు ఇద్దరం వేరు కాదు, రెండు జీవితాలు కాదు, ఒకటే అన్న ఫీలింగ్తో బతికేసింది. 24 గంటల్లో వాడితో కనీసం 18 గంటలు గడిపింది, మిగతా 6 గంటలు వాడి భవిష్యత్తుకు సంబంధించిన కలలతోటి. తన నుదుటి మీద ముద్దు పెట్టుకునేంత ఎత్తెదిగిన తమ్ముడనే అస్తిత్వాన్ని తన జీవితం నుంచి ఒక్కసారిగా ఎవరో బలవంతంగా మాయం చేయడంతో వచ్చిన కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు తన లైఫ్ తనదే అని, వాడు లేని శూన్యాన్ని త్వరగా నింపేయాలని ఎప్పటికప్పుడు తనను తాను మోటివేట్ చేసుకుంటూ వస్తున్నా. కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్లో కనిపిస్తూ ఉన్నాడు, బయటికి వెళ్ళినప్పుడు వాడు వెనక కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంది. బండి వాడిని మర్చిపోవాలా, వాడి జ్ఞాపకాల్లోనే జీవితం గడిపేయాలా అన్న సందిగ్ధంలో రోజులు గడుస్తున్నాయి. ప్రతి క్షణం రెండుగా చీలిపోయి రెండు వైపులా ఆదర్శ కనపడి కవ్విస్తున్నట్టు ఈ టార్చర్ భరించలేక తను ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది. అంతలోనే ఆలోచన వచ్చినందుకు తిట్టుకుంది, వాడు చేసిన తప్పు మళ్ళీ తను చేయటం ఏంటి. ఇలా ఉండగా రామ్ ఆశను కలిశాడు. ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరచుకొని ఎక్కువ రోజులు కాలేదు, కానీ ఆ కొద్ది రోజుల్లో జరిగిన అతిపెద్ద దారుణం వాళ్ళిద్దరి ప్రేమను ఎక్కడో అగాధంలోకి నెట్టేసింది. మళ్ళీ దాన్ని పైకి తీసుకురావటానికి రామ్ ప్రయత్నం ఒకవైపు, అసలు ప్రపంచాన్ని తనకు ఆదర్శ తప్ప మరో సంబంధం లేనట్టు, మరే సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న ఆశ నిర్లిప్తత మరోవైపు. ఆశ కళ్ళలోకి ఎందుకో సూటిగా చూడలేకపోతున్నాడు రామ్. ఆమె మాత్రం నిశ్చలంగా ఉంది, కలిసినప్పుడు కూర్చున్నాడు, ఎదురుగా కూర్చున్నాడు. ఆమె కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది, తాగుతూ చెప్పాడు, వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ సిరా. ఏమని అని, కొట్టు కట్టేయాలి, ర్యాంకుల కోసం ప్రెషర్ చేయటం మానేయాలి, 4 నెలల్లో 30 మంది స్టూడెంట్స్ సూసైడ్స్ ఏంటి, దిస్ హ్యాస్ టు ఎండ్. కేసు ఎవరు పెడతారు, వింతగా చూశాడు రామ్. నువ్వే పెట్టాలి, నీ తమ్ముడిని చంపినవాళ్ళు కదా. ఆశ మెల్లగా, ఆదర్శకి అన్యాయం జరిగింది, కానీ చేసింది కాలేజ్ కాదు నేను. షాక్ అయ్యాడు, వాడు మొదటి నుంచి చదువు నాకొద్దనే అన్నాడు రామ్ గారు, నేనే బలవంతంగా అంటూ ఏడు పాపుకుంది. రామ్ అనునయిస్తున్నట్టుగా నెమ్మదిగా చెప్పాడు, చదువుకోమంటే వాడి కోపం వచ్చేది నాకు కూడా తెలుసు, కానీ సూసైడ్ చేసుకున్నట్టు చేసింది సిరాయే కదా. ఆమె మాత్రం ఫర్మ్గా చెప్పింది, సిరాకి వీడి చావుకి ఏ సంబంధం లేదండి. మరి మిగతా 30 మంది స్టూడెంట్స్ దాని సంగతి ఏంటి, అది నాకు సంబంధం లేదు. అసహనం నెమ్మదిగా కోపంగా మారుతుంది రామ్లో. నువ్వు మనిషివేనా, వాళ్ళందరూ నీ తమ్ముళ్ళు కాదా, నువ్వేగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో ఫీజులు కట్టించుకుంది, అందరినీ చంపిన కాలేజీని అలాగే వదిలేస్తామా. ఆమె కూల్గా ఉంది, ఏం మాట్లాడలేదు. ఆదర్శ గడు చచ్చిపోతే నా తమ్ముడు చచ్చిపోయినంత బాధేసిందా, నీ తమ్ముడు నీ కళ్ళ ముందు పెరిగినవాడు, నువ్వు పెంచినవాడు, నీకు చిమ్మెన గుట్టినట్లేదా. ఉంటుంది రామ్ గారు, చీమ గుట్టినట్టు కదా, రంపంతా కోస్తున్నట్టు ఉంటుంది, గుండెలో ప్రతిక్షణం బాంబులు పేలుతున్నట్టు ఉంటుంది. ఎవరిని ఏమన్నాలో తెలియని బాధ, వాడు గుర్తొచ్చినప్పుడల్లా అమ్మా నాన్నకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే బాధ. అన్యాయం జరిగింది నా వల్ల, అదే ఆ అన్యాయం వేరే తమ్ముడికి జరగకూడదంటే కాలేజ్ బంద్ చేయించాలి అన్నాడు. లేదు, కాలేజీకి దీనికి ఏ సంబంధం లేదు. ఒక్కసారిగా అరిచేశాడు, అమ్మా నాన్న చనిపోయారు, ఉన్న ఒక్క తమ్ముడు కూడా సూసైడ్ చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు, అసలు కాలేజీ ఎందుకు ఎగ్గొడుతూ పోయాడు, వాళ్ళు పెట్టిన టార్చర్ తట్టుకోలేక, నీకు తెలియని విషయమా ఇది, నువ్వు ఫైట్ చేయవా. ఇతను ప్రశ్నిస్తున్నాడు, ఆమె ముక్తసరిగా జవాబులు చెప్తోంది, అతను రెట్టిస్తున్నాడు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. రామ్ గొంతు పెంచుతూ పోయాడు. ఆమె కూడా చివరికి పీక్స్లో వెళ్ళాక రామ్ అన్నాడు, నాకు అర్థమైంది, పారిపోతున్నావు నువ్వు, నీ తమ్ముడికి న్యాయం చేయాలని లేదు, తమ్ముడితో పాటు నువ్వు కూడా చచ్చిపోయావు, నువ్వు పిరికిదాన్ని, నేను కాదు, నేను చేస్తాను న్యాయం. ఆదర్శ గారికి 30 మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళకి, ఇంకా 1000 మంది సిరాలో చదువుతున్న వాళ్ళకి, నువ్వు లేకపోయినా నేను ఉద్యమం జరుపుతా చూస్తూ ఉండు. బయటికి కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొద్దిసేపు అతని కోపంలో వేడి అలాగే ఉండిపోయింది ఆ గదిలో.
ఆ అలజడి నుంచి తేరుకున్నాక నిశ్శబ్దంగా తన పనులలో మునిగిపోయింది ఆశ. రామ్ ఇక్కడి నుంచి స్ట్రైట్గా మూర్తి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఎవరో క్లయింట్తో మాట్లాడుతున్న మూర్తి రామ్ను చూడగానే కూర్చోమన్నట్టు చెప్పి క్లయింట్తో కంటిన్యూ చేశాడు. రామ్ కూర్చోకుండా నిల్చోనే ఉన్నట్టు చూసి క్లయింట్ని పంపించేశాడు. ఏంటి సంగతి, నేను కేసు వేద్దామని డిసైడ్ చేసుకున్నా. ఎవరి మీద? సిరా ఇన్స్టిట్యూట్స్. ఏమని అన్నాడు? ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ చేయాలని. 4 నెలల్లో 30 suicides జరిగాయి. హౌ కెన్ యూ ప్రూవ్? ఐ మీన్ వాళ్ళే చేశాను, వాట్ ఈస్ ద బేస్? చచ్చిపోయిన పిల్లలందరి పేరెంట్స్ని తీసుకొస్తా కోర్టుకి. ఇప్పుడు చదువుతున్న పిల్లలంతా కూడా కాలేజ్కి అగెన్స్ట్గానే ఉన్నారు. విత్ సెక్షన్, వాట్ ఈస్ ద మోటివ్? ర్యాంక్స్ కోసం పిల్లల్ని చంపుతున్నారు సార్ అన్నాడు. బట్ యు కాంట్ ఫైల్ ఏ కేస్, నువ్వు ఇంకా బార్ ఎగ్జామ్ రాయలేదు కదా, అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్. నేను వేయలేను అన్నాడు. ఎందుకు? 10 నెలలుగా నా దగ్గర పనిచేస్తున్నావు, ఎప్పుడు చూడలేదా నువ్వు? నెమ్మదిగా వెనక్కు వెళ్ళన్నాడు. దేర్ ఆర్ క్లయింట్స్, లాయర్ క్లయింట్ రిలేషన్కి విరుద్ధం ఇది. ఫ్రస్ట్రేషన్తో బల్ల మీద గట్టిగా గుద్దన్నాడు. ఈ అమ్మ మూర్తి మాత్రం కూల్గా చూస్తున్నాడు, ఏ రియాక్షన్ లేకుండా. వదిలేయండి సార్, ఈ క్లయింట్ ఒక్కడు లేకపోతే ప్రపంచమే మునిగిపోదు, వదిలేయండి అన్నాడు. కూల్ డౌన్ రామ్, నువ్వు ఆల్రెడీ జడ్జిమెంట్ పాస్ చేసేస్తున్నావు, నువ్వు ఇంకా కేసే వేయలేదు. అంటే వాళ్ళు తప్పు చేయలేదన్నా నేను మీ నమ్మకం? నా క్లయింట్ని నేను నమ్మను రామ్, నన్ను నేను నమ్ముతాను, వాడిని నేను గెలిపిస్తానని నమ్ముతాను. తప్పు సార్, వాడిని డిఫెండ్ చేయటం తప్పు అన్నాడు. కసబ్కి కూడా డిఫెన్స్కి హక్కు ఉంది అన్నాడు మూర్తి. వీళ్ళు కసబ్ కన్నా డేంజర్, లెట్ ద కోర్ట్ డిసైడ్ అన్నాడు. ఎస్ సార్, లెట్ ద కోర్ట్ డిసైడ్ అని వెళ్ళబోతుంటే మూర్తి ఆపాడు. రామ్, నీ కేసు ఎప్పుడు నువ్వు ఎమోషనల్గా డీల్ చేయకు. 29 మంది చచ్చిపోయినా నీకు గుర్తు రాలేదు, నీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాను, ఇప్పుడు వాళ్ళ హంతకులు అంటున్నావు. నీకు జరిగిన అన్యాయం కోసం 25 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వచ్చిన ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను వదిలేసుకోమంటున్నాను. 25 ఏళ్లుగా నన్ను నమ్మి అన్ని వ్యవహారాలు, రహస్యాలు, మంచి చెడు అంతా నా చేతుల్లో పెట్టిన నా క్లయింట్ని చీపోమన్నాను. సార్, నేను తప్పో రైటో నాకు తెలియదు, కానీ వాడైతే తప్పు చేశాడు, శిక్ష పడుతుంది అని ఒక క్షణం ఆగి మోహన్ తలుపు చాటుగా బయటికి పెట్టి బయటకే చూస్తూ అన్నాడు, వాడిని డిఫెండ్ చేసి మీరు తప్పు చేస్తున్నారు అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. మూర్తి అలాగే చూస్తూ తల అడ్డంగా ఊపాడు చిన్నపాటి విసుగుతోటి. రామ్ కేసు ఫైల్ చేశాడు. ఇట్స్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఆ పిల్ ఫైల్ చేశాక వీళ్ళందరినీ కూడా రమ్మని, వీళ్ళిద్దరినీ కూడా రమ్మని ఒక పిలుపు వచ్చింది. పిల్స్ కేసుల సంఖ్య పెరిగిపోతుండంతో కేసుల్ని అసలు విచారణకు స్వీకరించాలా వద్దా అన్న విషయాన్ని కోర్టులో కాకుండా 2 పార్టీలను జడ్జి తన చేంబర్కి పిలిచి పర్సనల్గా ఇద్దరి వాదనలను పిలిచి డిసైడ్ చేసే ప్రాక్టీస్ మొదలైంది. ఎన్నో పిల్స్ లా తెలియని వాళ్ళు ఫైల్ చేస్తుండటంతో ప్రొసీజర్కి సంబంధించిన ఆలస్యాలు కూడా జరగకుండా ఇది పనిచేస్తుంది. జస్టిస్ నాగమణి ఎదురుగా కూర్చొని ఉన్నారు మూర్తి రామ్ ఇద్దరు. రామ్ పిటిషన్ ఫైల్ చేసిన 15 రోజులకి లెటర్ వచ్చింది జడ్జి గారి చేంబర్కి. జూన్ 2వ తారీఖు రమ్మని. తెలంగాణ అవతరణ దినోత్సవం సెలవైనా ఇలాంటి మీటింగుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తోంది జస్టిస్ నాగమణి. సో ఆ శనివారం జూన్ 2వ తారీఖు ఇద్దరు వచ్చి కలిశారు. రామ్ పిటిషన్, మూర్తి జవాబు రెండు చదివిందాము. తన చేతిలో ఉన్న రామ్ పిటిషన్ చూపిస్తోంది. ఒకే లాయరు టేబుల్కి ఇటు అటు ఇటు కూర్చొని స్టేట్మెంట్లు తయారు చేసినట్టుంది. బికాజ్ రామ్ జస్ట్ ఇమిటేటెడ్ మూర్తి, దట్స్ ఇట్. సో మూర్తి అన్నాడు నవ్వుతూ. నవ్వుతూ చూశాడు మూర్తి. రామ్ కసిగా అన్నాడు, అవును ఎవరా అన్నాడు. ఈయన నా దగ్గర గురువుగా పనిచేశాడు. ఇద్దరు నవ్వారు. ఒక కేసు ఇంత ఎమోషనల్గా రాయడం ఫస్ట్ టైం చూస్తున్నా, పూర్తిగా చదివితే ఏడుపు వచ్చేట్టుంది అని నవ్వి. సో వాట్స్ యువర్ ప్లాన్ అంది రామ్తో. 4 నెలల్లో 30 suicides, బంగారు భవిష్యత్తు ఉన్న చిన్న చిన్న పిల్లలు అంటుంటే ఆపింది. స్పీచ్ వద్దు, కోర్టులో టైం ఇస్తా, అసలు పిల్లలు ఎందుకు అలో చేయాలో అది చెప్పు. రామ్ కన్ఫ్యూజ్ అయినట్లు చూస్తుంటే మూర్తి అందించాడు, వాట్ ఈస్ ద బేస్, హూఈస్ యువర్ విట్నెస్ అంటే అన్నాడు. చచ్చిపోయిన పిల్లల పేరెంట్స్ అందరినీ తీసుకొస్తా అన్నాడు రామ్. ఒక క్షణం ఆగి మూర్తి వైపు చూసింది. ఎనీ అబ్జెక్షన్స్ అని. యువర్ ఆనర్, కొద్దిమంది పిల్లలు పర్సనల్ కారణాలతో జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వయసులో తొందరపడి ఆత్మహత్యలు చేసుకుంటే దానికి ఇన్స్టిట్యూట్స్ను బాధ్యులను చేయటం తప్పు అంటే ఇతను అరిచాడు. పర్సనల్ కారణాలు ఏం మాట్లాడుతున్నారు సార్? 30 మంది పిల్లలు ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళ మీద ఇంట్లో పెంచుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేక ఒకటి తర్వాత ఒకటి పిట్టల్లో రాలిపోతుండే మీకు సింపుల్ విషయంగా కనిపిస్తున్నారు. దేశం మొత్తం మీద 2 ఏళ్లలో 26,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ లెక్క ప్రకారం దేశంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ మూసేయాలా అన్నాడు మూర్తి. మూసేయాలి సార్, ఒక్క విద్యార్థి చచ్చిపోయినా మూసేయాలి, ప్రాణం కన్నా చదివే ముఖ్యం కాదు సార్. స్కూళ్ళను మూసేయటం అండి యువర్ ఆనర్, 1,000 మంది విద్యార్థులు రోడ్ల మీద పడతారు. రామ్ అన్నాడు, యువర్ ఆనర్, ప్రాణాలు ఉంటేనే ఇంజనీర్ అయినా ఇళ్ళు ఉడ్చేవాడని.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ సరిగ్గా లేవని ఇదే గవర్నమెంట్ 700 ఇంజనీరింగ్ కాలేజీని ఒక్కసారిగా మూయించింది రాత్రికి రాత్రి. అప్పుడు గుర్తు రాలేదా ఈ పిల్లలు వాళ్ళ రోడ్ల మీద పడలేదా? యురాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని పిల్స్లో తీసుకురావద్దనే రూల్ ఉంది. అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు, లాయర్ గారు నా పిటిషన్ సరిగ్గా చదవలేదు, నేను హ్యూమన్ రైట్స్ కింద కేసు పెట్టాను, మీ సిరా దీనికి పార్టీ మాత్రమే. కంగు దిని వెంటనే సర్దుకుంటూ అన్నాడు, అన్ని పార్టీలు తెలిసి తెలుసు లాయర్ గారు అని నవ్వి జడ్జి వైపు అన్నాడు. జడ్జి వైపు తిరిగి అన్నాడు మూర్తి, యువర్ ఆనర్ అసలు సీక్రెట్ ఏంటంటే చచ్చిపోయిన 30వ విద్యార్థి ఇతని గర్ల్ ఫ్రెండ్ తమ్ముడు. షాక్ అయ్యాడు రామ్. అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ వెండెట్ రిక్వెస్ట్ యువర్ ఆనర్ టు అంటూ అంటూనే మధ్యలో కట్ చేస్తు అనేసాడు. మరి మిగతా 29 వాళ్ళ పేరెంట్స్ కేసు పెడితే అది పర్సనల్ వెండెట్ ఆయన. లాస్ట్ ఇయర్ 40 ఇదే స్కూల్ నుంచి చచ్చిపోయారు, 10 450 చచ్చిపోయారు, వాళ్ళ సంగతి ఏంటి? అసలు పర్సనల్ కారణం లేకుండా కేసు ఎవడని పెడతాడా? ఇదేం లాజిక్ సార్? జడ్జి కొద్ది క్షణాలు ఆలోచనలో పడింది. తర్వాత మూర్తితో, మూర్తి గారు లుక్స్ లైక్ దెర్ ఇస్ అ కేస్, సో యంగ్ మ్యాన్ 2 టైం ఇస్తున్నాను, నీ సాక్షుల్ని రెడీ చేసుకోండి. మేడం ప్లీజ్ ఈ కేసు తెలియదాకా కొత్త బ్యాచ్ పిల్లల్ని అడ్మిషన్స్ తీసుకోకుండా స్టే ఇవ్వాలి. నో, ఐ కాంట్ డూ దట్. ఈ కేసు ఎన్నాళ్ళు పడుతుందో ఎలా చెప్పగలం? ఈలోపు ఇంకొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఫైల్ మూసేస్తూ అంది జడ్జి, అది వేరే కేసు అవుతుంది. రామ్ మోహన్ ఎర్రగా కదిపోయింది. అది గమనించిన జడ్జి అంది, ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్, కానీ మీరు అనుకున్నంత తేలిగ్గా త్వరగా కోర్టులో జరగదు లేరు కదా. సంవత్సరాల తరబడి వాటి టైం ప్రకారం జరుగుతాయి. రోజుకో పిల్లవాడు చచ్చిపోకుండా కాపాడాలంటే ఈ కేసు ఒక్కటి ఫాస్ట్ ట్రాక్ చేద్దాం మేడం అన్నాడు రామ్. అలా అయితే నేను రేపటి డేట్ ఇస్తాను, మీరు సాక్షులను తెచ్చుకోగలరా అంది. అవ్వక్కడు రామ్, మీ వైపు నుంచి ఒక్క వాయిదా కూడా తీసుకొని నన్ను మాటేయగలరా నాకు అంది. నీళ్లు నవ్విలాడు. నవ్వుతూ మూర్తిని చూసినామే మూర్తి నవ్వుతూ షక్ చేశాడు, మా చేతుల్లో ఏమి ఉండదు లాయర్ గారు, మీరు సాక్షులను ఆర్గ్యుమెంట్ అని తయారు చేసుకొచ్చి పక్కాగా ప్రజెంట్ చేస్తే 4 క్లియర్ చేస్తా ఒక్కో కేసుని. అది జరగదు, ఆలస్యంతో మీరు చేసి తప్పు మా మీదకి నెట్టేస్తే కుదరదు అని క్యాలెండర్ చూస్తూ అంది. సో లెట్స్ ఫిక్స్ ఫర్ June 20 దాన్ని, మీ విట్నెస్లను మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇద్దరు బయటకు వచ్చారు. మూర్తి బయటకు వస్తూ తన చేతిలోని ఫైల్స్ అసోసియేట్కి ఇస్తుంటే పక్కగా వచ్చి నిల్చున్న రామ్ అన్నాడు, సార్ ఇప్పుడు అర్థమైంది మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు. నా గర్ల్ ఫ్రెండ్ గురించే నేను ఫైట్ చేస్తుంది ఇది. రే, నేను ఎలా ఆడతానో నా స్టైల్ ఏంటో నీకు తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్, వార్ అండ్ కోర్ట్ రూమ్. అర్థమైంది సార్, నేను కూడా ఇదే ఆట ఆడతా కాసుకోండి అని వెళ్తూ వెనక్కు తిరిగి అన్నాడు, మీరు అసలు ఈ కేసు కోర్టు దాకా రాదనుకున్నారు కదా, మొదటి ఫెయిల్యూర్ మీకు, ఇంకా మొదలు. నవ్వాడు మూర్తి, రే నా మాటలంటే ఇష్టం, అందుకే ఎక్కువ వాగను, చాలా పనుంది నీకు, వెళ్ళు. రామ్ కోపంగా వెళ్ళిపోయాడు. అతను వెళ్తూ ఉండగా అతనే చూస్తూ అనుకున్నాడు, రామ్ ఈ కేసును తను అనుకున్న దానికన్నా ఎక్కువ ఎమోషనల్గా తీసుకున్నాడు. ఎలారా, ఎప్పుడు తెలుసుకుంటావు లాయర్లకు ఎమోషన్ పనికిరాదని అనుకున్నాడు మూర్తి. మూర్తిని వదిలేసి వచ్చేస్తూ, ఎప్పుడు తెలుస్తుంది సార్ మీకు, లాయర్ అంటే కేసులు గెలవడం ఒక్కటే కాదు న్యాయం కోసం ఫైట్ చేయాలని అనుకున్నాడు రామ్. చరిత్ర మరోసారి కళ్ళు విప్పార్చుకొని చూస్తున్న సమయం. తను నమ్మిన న్యాయం కోసం మేరు పర్వతం లాంటి గురువు మీదే పోరాటానికి సిద్ధమవుతున్న శిష్యుడు, వృత్తి ధర్మం కోసం తనకు అత్యంత ప్రియమైన శిష్యుడిని ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్న గురువు. చరిత్ర తన గత చరిత్ర తవ్వుకొని ఆ పుటల్లో ఇలాంటి గురు శిష్యుల యుద్ధం గురించి వెతుక్కొని నిరాశ చెంది పురాణాలను ఆశ్రయించి సంతృప్తి చెందిన సమయం. క్షాత్రధర్మం ఒకరు, క్షత్రియ ధర్మం ఒకరు నిర్వర్తించడానికి నర నారాయణులు ఇద్దరు బరిలోకి దిగుతుంటే చూడ్డానికి ఆకాశంలో కూడిన దేవతల ఉత్సుకత. అదే ఉత్సాహం తనలో నింపుకొని చరిత్ర ఆశగా మరోసారి తనను తిరగరాసే ఆ సంఘటన కోసం ఎదురు చూస్తున్న సమయం. ఈసారి తనకు ఒక నమ్మకం, వీడు సాధిస్తాడని. కుడికన్ను అదురుతుండగా చరిత్ర మార్పు కోసం మరోసారి సమాయత్తమవుతాడు. మా భాషలో చెప్పాలంటే ఇది ఇంటర్వెల్ బ్యాంక్. సో ఇక్కడి నుంచి కోర్ట్ రూమ్ డ్రామా మొదలవుతుంది యాజ్ ఇట్ ఈస్గా. సో ఎవరు గెలుస్తారు, ఎలా గెలుస్తారు అనేది పాయింట్. సో దిస్ ఈజ్ అబౌట్ సిరా. ఇక్కడి నుంచి ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. సార్ బిపి సార్, ఓవర్ టు యూ. యా, థ్యాంక్ యూ రాజ్ గారు. ఇట్స్ ఎ బోల్డ్ అటాక్ ఆన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రైసిస్ వి హావ్ బీన్ ఫేసింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
అయితే ఒక చిన్న డెవిల్స్ అడ్వకేట్ లాగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు రాజు గారు. మనకు తెలుసు సరే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ వ్యవస్థని ఆ తర్వాత స్కూల్ వ్యవస్థను కూడా ఎట్లా భ్రష్ పట్టించాయి, పిల్లల పెదవుల మీద చిరునవ్వును ఎట్లా తొలగించాయి, వాళ్ళ కళ్ళలో కాంతిని ఎట్లా, ఇంకా చెప్పాలంటే ఒక జీవితేచ్ఛను కూడా అది ఆల్మోస్ట్ ఈ ర్యాంకుల వేటల్లో పడి బలి చేశాయి. అంటే మన జనరేషను మనం ఎట్లా ఉన్నాము, మనం ఎంత కేర్ ఫ్రీగా చదువుకున్నాము, అలాంటి ఆ జీవితం మీద ఇచ్చను కంప్లీట్గా ఈ ర్యాంకుల గొల్లలో పడి అవి నాశనం చేసాం. మాకు అందరికి తెలుసు ఇట్ వాజ్ ఏ వెల్ రిసీవ్డ్ అండ్ వెల్ వెల్ నీడెడ్ బుక్. అయితే ఒక ప్రశ్న అండి, ఇప్పుడు సరే మీరు ఆశ ద్వారా కూడా కొంత ఆ ప్రశ్నను లేవదీశారు, ఏంటి అంటే జ్ఞాన సంబంధమైన విద్యార్జన నుంచి మన భారతీయ సమాజం ఎప్పుడూ మూవ్ అయిపోయింది. మనకున్న సరే చారిత్రక కారణాల వల్ల ఒకప్పుడు ధనిక దేశం కావచ్చు కానీ ఇప్పుడైతే పేద దేశమే. ఎస్. అయితే ఒక దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ పేదరికం నుంచి ఎట్లా బయటపడాలి, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంత హాని చేశాయో ఒక 20% ప్రతిభ ఉండి దానికి సరిగ్గా కష్టపడే తత్వం ఉన్న ఒక 20% పిల్లల్ని ఒక జనరేషన్లో దిగువ మధ్యతరగతిలోంచి ఎగువ మధ్యతరగతిలోకి తోసేశాయి. అది ఎంబీబీఎస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఒక రిక్షా కార్మికుడు, ఒక లేకపోతే ఒక గ్రామీణ కార్మికుడు కొడుకు బిడ్డ అమెరికాలో ఎంఎస్లు చేసి సెటిల్ అయిపోయి సందర్భాలు బోల్డెన్ ఉన్నాయి దీనివల్ల. అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారంటే ప్రతి చీకట్ వెనకాల కూడా ఒక సిల్వర్ లైనింగ్ ఉంటుంది అంటే, అది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండోది ఏంటంటే అంటే నాకు అనిపించేది అంటే నాకున్న అనుభవంతోని అనిపించేది ఏంటంటే సరే విద్యా సంస్థల గ్రీడీనెస్ కానివ్వండి వాళ్ళ ధ్యేయాలు ఎట్లా ఉన్నా సరే మనం తప్పు పట్టాము పడుతున్నాము అంతవరకు సమంజసమే, కానీ వాట్ అబౌట్ పేరెంట్స్ రోల్ ఇన్ దిస్? అంటే అది నరకము అని తెలిసి సరే ఒక ఒక మొదటి తరము జనరేషన్ తల్లిదండ్రులు ఏం తెలియక జాయిన్ చేశారు అనుకుందాం, వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిసి మీరు వర్ణించినట్టు ఎప్పుడు వాళ్ళు చూద్దామని పోతే జైల్లో ఉంచినట్టు పరిస్థితులలో ఒక ఇనుప ఊసల్లోంచి వాళ్ళు చూసే ఉండి కూడా చెలించక వాళ్ళని అట్లాగే అలాంటి దుర్భర పరిస్థితుల్లోనే చదువుకోమని చెప్పి, అంటే మనకు ఎంత ప్రేమతో ఉన్నా ఈ ఇంటి దగ్గర అలాంటి కఠిన పరిస్థితులకు ఎంత మనకు తెలియదు. అవును, అలాంటి తల్లిదండ్రుల పాత్ర కూడా సమానంగా ఉందని నా అభిప్రాయం. ఉంది సార్, నో డౌట్ అబౌట్. ఇన్ఫాక్ట్ మీ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ లో. సెకండ్ క్వశ్చన్ పేరెంట్స్ ఎందుకు వీళ్ళని ఇంకా పంపిస్తున్నారు అంటే వాళ్ళు ఇదే ఆలోచించడం, అంటే వీళ్ళు అందించిన ఆణిముత్యాలు, సోకాల్డ్ 20% ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో ఆ ఆణిముత్యాలని వాళ్ళు అడ్వర్టైజ్ చేసి 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 1, 1, 2, 3, 4, 5, 7, 9 ర్యాంకులు అనుకుంటూ ఊదరగొట్టి ఫైనల్లీ జరిగింది ఏంటి అంటే వీళ్ళు చెప్పిన ఆణిముత్యాలు ఎలాగో ఆణిముత్యాలే. వీళ్ళు స్పెషల్గా వీళ్ళు తయారు చేసింది ఏం లేదు. వీళ్ళు ఎనీవే బాగున్న వాళ్ళని తీసుకొని వచ్చి వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఏబీసీ ర్యాంకులుగా వాళ్ళు డివైడ్ చేస్తున్నారు సార్, వాళ్ళ క్లాసెస్ని ఏబీసీ యూనో బ్యాచెస్గా డివైడ్ చేసి ఏకి సాలిడ్ క్యాంపస్ టాప్ మోస్ట్ యూనో బెస్ట్ టీచర్స్ బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ ఇవి ఉంచి వాళ్ళని బాగా యూనో విపరీతంగా రుద్ది వాళ్ళని ఎలాగైనా తెచ్చుకోగలిగిన వాళ్ళని పంపించి ఆల్ఫా మేల్ బీటా మేల్ ఆల్ఫా యా దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. సో వాళ్ళకి వచ్చే 20% మీరు ఎంత మీరు వాల్యూ అటాచ్ చేయాలనేది క్వశ్చన్ అక్కడ. అండ్ ఎలాగో అవి మాత్రం కళ్ళెదురుగా కనిపిస్తూ ఉండేటప్పటికీ ఒకళ్ళు మనం చేయాల్సిన పనిని ఒక ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ చేస్తోంది అనే ఒక నమ్మకంతో వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టడం. పేరెంట్స్ ఒక రకమైన ఏమంటారు బాధ్యత రాహిత్యం, పిల్లల దీన్ని నేను తీసుకోలేక బాధ్యతను నేను తీసుకోలేక తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పడేయడం. అండ్ ఒకసారి పడేసిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది వీళ్ళకి పేరెంట్స్ కి ఉన్న చాలా ఇన్స్టిట్యూట్స్ కి మధ్యలో కమ్యూనికేషన్ లేదు. ఈవెన్ అవుట్ సోర్సింగ్ ద రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ ఇట్ యా పర్ఫెక్ట్.
అవుట్సోర్సింగ్ ది రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ అండ్ బ్లైండ్లీ, టోటల్ బ్లైండ్ గా వాళ్ళ చేతిలో పెట్టడం అనేది తప్పు అని. ఇది నేను కూలంకషంగా నేను చర్చించాను సార్. ఇది దేర్ ఆర్ అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 ఇండివిజువల్ స్టూడెంట్స్ కేసెస్ తీసుకొని, అంటే మన ఆదర్శ అనే మన యూనో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ కాకుండా అట్లాంటివి కనీసం ఒక 15-20 క్యారెక్టర్స్ తీసుకొని వేరు వేరు సంఘటనలలో వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్ ఎంత దారుణంగా ఉండేది, సో ఇదంతా కూడా మనము చర్చించాం సార్. అండ్ ఇంకొక తమాషా ఇదేంటంటే, నా రీసెర్చ్ లో బయటపడింది ఇండియా టుడే ఐపీఎంఆర్ ఆర్ సంథింగ్ వాళ్ళ రీసెర్చ్ లో బయటపడింది ఏంటి అంటే, మన దగ్గర మన ఇన్స్టిట్యూట్స్, యునో వాట్ ఇన్స్టిట్యూట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇక్కడి నుంచి వెళ్ళిన ఐఐటీస్ కి, ఐఐఎంస్ మన దీనికి ఎయిమ్స్ కి వెళ్ళిన వీళ్ళలో, ముఖ్యంగా ఐఐటీస్ వాళ్ళు చేసింది నాట్ ఎయిమ్స్, అక్కడికి వెళ్ళిన ఇన్స్టిట్యూట్స్ విద్యార్థుల్లో ఐక్యూ లెవెల్స్, జనరల్లీ ఐక్యూ లెవెల్స్, క్రియేటివ్ అబిలిటీస్ జీరో. దే ఆర్ జీరో, దే ఆర్ వెరీ వెరీ మైన్యూట్ కంపేర్ టు ది అదర్. ఇది వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వీళ్ళు చదివిన ఆ 2 ఏళ్ల పాటు వీళ్ళని యూనో ఇది మూసేసి, తలుపులు మూసేసి, మిగతా బయట ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా, యూనో లాంగ్వేజ్ తెలియదు వాళ్ళకి, బయట జరుగుతున్న పాలిటిక్స్ తెలియదు, కరెంట్ అఫైర్స్ తెలియదు, బట్ స్టిల్ దే సమ్ హౌ దే పాస్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బికాస్ వాళ్ళకి యూనో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే వాళ్ళకి మొత్తం కంటతో వచ్చేసి ఉంటుంది. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో హౌ మచ్ ఆర్ వీ రియల్లీ, అంటే మన సొసైటీని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతాం యాజ్ ఇట్ ఈస్? ఈ ఎడ్యుకేషన్ ఎందుకు ఇది? కెన్ యూ యాక్చువల్లీ డూ, అంటే ఇటువంటి వీళ్ళని కాకుండా ఒక 100 మందిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళకు పూర్తి ఇది ఇస్తూ, మనము ఫెసిలిటీస్ ఇస్తూ చదివిస్తే వాళ్ళు జెన్యున్ గా ఇంత ఇంత చదవాలా వాళ్ళు? ఇన్ఫాక్ట్ వాట్ అబౌట్ సూపర్ 30? వై ఈ సూపర్ 30 గివింగ్ బెటర్ రిజల్ట్స్ దాన్ దీస్ పీపుల్? సో దేర్ ఆర్ యునో దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆల్ మల్టిపుల్ పోను మన కోర్ట్ రూమ్ డిస్కషన్ లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ అండి, ఇప్పుడు మీరు ఆ పుస్తకం రాసి విడుదలైన తర్వాత, కొంత చర్చ అయిన తర్వాత, మీకు ఎలాంటి ఏమన్నా ఒత్తిళ్ళు, బెదిరింపులు ఏమైనా వచ్చాయా? లేదు సార్, అంతవరకు అయితే రాలేదు. బహుశా సినిమా తీస్తే వచ్చేదేమో. బుక్ గురించి ఐ డోంట్ నో, బుక్ ని చదవటం ఎలా అయితే తగ్గిపోతుందో, బుక్ ని ఖాతరు చేయకపోవటం కూడా అలాగే వచ్చిండొచ్చు. అంటే రీచ్ కాబట్టి సినిమా వచ్చింటే గనక, యా I want to make this into a film, as you know. So when I make this, maybe. Srishan. Yeah. Rajgaru, mottamodatiga chala boring ga, documentary ga unde oka subject ni meeru katti padesela rasindu, danni chala baga present chesaru, abhinandanalu. Thank you. Otherwise, this is you know, could have been a boring documentary. Yeah, yeah. మీ స్టైల్ కారణం దానికి, మీ రీసెర్చ్ కారణం, అమ్యూజింగ్ డేటా మీరు ప్రజెంట్ చేస్తుంది. నా ఒకటి రెండు అబ్జర్వేషన్ ఉన్నాయి, తర్వాత ఫేస్బుక్ లో కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు, బహుశా అవి దీన్ని చదువుతారనుకుంటా. సో నాకు కనబడలేదు, నువ్వు చదువు బిఆర్సి. నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, ముందు నేను మాట్లాడిన తర్వాత ది క్వశ్చన్స్. మీరు ఒక చోట రాశారు, మీరు దేవాలయాలుగా మారాల్సిన విద్యాలయాలు అని. ఇప్పుడు మీరు చదివిన దాంట్లోనే దేవాలయాలుగా మారాల్సిన విద్యాలయాలని బహుశా మన పాలకులు కొంచెం ఎక్కువ అర్థం చేసుకున్నట్టున్నారు, విద్యాలయాలు కాదు దేవాలయాలే కావాలని అంటున్నారు. మీరే అన్నారు, బాపు గారు అప్పుడే చెప్పారుగా, బడిలో ఏముంది గుడిలో ఏముంది. మీరే అన్నారు మన యూనివర్సిటీలో ఫండింగ్ తక్కువ ఉంది అనేది, రీసెర్చ్ ఫండింగ్ తక్కువ ఉంది. నిజానికి మనందరికి కూడా తెలిసిన వాస్తవం, ఇక్కడ యూనివర్సిటీలో వీసీలు లేరు, సిబ్బందులు లేవు, నియామకాలు లేవు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. తర్వాత ప్రభుత్వము విద్య మీద పెట్టే ఖర్చు విద్యార్థులు తాము స్వయంగా పెట్టే ఖర్చు కంటే 3 రెట్లు తక్కువ అనేది కూడా. డిమాండ్ కూడా 12,000 ఐఐటి సీట్లకి 15 లక్షల మంది రాస్తున్నారు అనేది. ఇవన్నీ చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఒకటి ఏంటంటే, మీరు ఈ లేయర్ల గురించి చెప్తూ, ఒక లేయరు
ప్రపంచాన్ని మార్చడానికి, చదువుకుని ప్రపంచాన్ని మార్చడానికి మీరు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ చైనా స్టూడెంట్ సోషలిజం ఈరోజు ఎందుకు ఇట్లా అవుతుంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు అని. బహుశా ఈ రోజు చైనా స్టూడెంట్ ప్రపంచాన్ని మనం ఎట్లా ఆక్రమిద్దాం అనే రీసెర్చ్ చేస్తారేమో, అదొక లేయరు. రెండో లేయరు తమ సిన్సియర్ గానే తమ స్వప్నాలు సాకారం చేసుకోవడానికి వాళ్ళు చదువుకుంటున్న ఆ లేయర్ ఇంకొకరు. చివరి లేయరు రాజు గారు చదువుకుందాం అనుకున్నా కూడా అవకాశాలు లేని నిస్సహాయం, ఆ ఇంకొక లేయర్ కూడా ఉంది. షూర్ షూర్, దిస్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్, ఇట్ ఈస్ మై యునో అబ్జర్వేషన్. తర్వాత అంటే ఇక్కడ చిన్న ఇది సార్ చెప్పండి, లేయర్ అంటే పర్హాప్స్ నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయాను. నా ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచి ఐఐటి ఎంట్రన్స్ రాయబోతున్న ఒక లేయర్ అంటే ఏంటి, మామూలు తమ స్కూలింగ్ కంప్లీట్ చేసుకొని హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళబోతున్న ఒక లేయర్, చదువుని కంప్లీట్ చేసుకొని ప్రపంచాన్ని శాసించడానికి జీవితంలోకి వెళ్ళబోతున్న ఇంకో లేయర్. రైట్, దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రశ్న మీకు బీపీ పడాలా గారికి ఇద్దరికి కూడా, ఇప్పుడు ఈ మొత్తం ఈ ఎడ్యుకేషను అంటే లైక్ ఎనీ అదర్ ఫీల్డ్ ఒకటో రెండో సంస్థలు గుత్తలోకి తీసుకోవడం, వాటిని వాళ్ళు చెప్పినట్టే ప్రభుత్వాలు నడవడం, వాళ్లే ప్రభుత్వాల్లో భాగంగా ఉండడం, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో, మనకు చాలా పరిచయం అది. అయితే చాలా వరకు స్కూళ్ళ మేనేజ్మెంట్స్ అంటే ఇటు టీచర్లు ఈ ర్యాట్ రేసింగ్ మార్కులు వీటన్నింటిలో ఒక ఆర్గ్యుమెంట్ ఏమైనా పడుతుంది అంటే స్కూళ్ళ మేనేజ్మెంట్లు ఏమంటారు, పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగేవి మేము ఇస్తున్నాం అని వాళ్ళు అంటారు. ఇది ఎట్లాంటిదంటే రాజు గారు మీరు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి కూడా కాబట్టి దీనికి ఒక పోలిక ఏంటంటే సినిమా వాళ్ళు ప్రేక్షకులు కోరిందే మేము ఇస్తామని అంటున్నట్టే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగిందే మేము ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఈ స్కూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీని మీద రెస్పాండ్ కావాల్సిందిగా మిమ్మల్ని పడాలని ఇద్దరిని కోరుతున్నాను. సార్ మీరు మీరు చెప్పండి ముందు, బికాజ్ యు ఆర్ ఇన్ ది హాట్ సీట్ మోర్ దన్ మీ. అంటే ద ట్రూత్ లైస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఇది ఇది ఏంటంటే ఎస్ ఇప్పుడు మనకు సినిమా ప్రేక్షకుల్లో మాసు క్లాసు లేదంటే ఫ్యామిలీ యూత్ ఆడవాళ్ళు ఇట్లా రకరకాల కేటగిరీలు ఉన్నట్టే పేరెంట్స్ లో కూడా అందరిని ఒకటే గాట కట్టలేము మనం. అయితే ఏంటంటే ఒక స్టాండలోన్ కాలేజీకి ఒక కార్పొరేట్ చైన్ కి చాలా తేడా ఉంటుంది. అంటే స్కేల్ ఆఫ్ ఎకానమీ అంటాం కదా మనము, అది ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటాము. దాంట్లో ఏంటంటే ఎకానమీ ఆఫ్ స్కేల్లో ఒక కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ ఫాలో అవుతారు. అంటే ఒకటే రకము కాలేజీని రిప్లికేట్ మల్టిపుల్ టైమ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ కానీ లేకపోతే మిగతా ఒక క్యాంపస్ లో వచ్చిన ర్యాంకును 100 క్యాంపస్ లో చేసుకోవడము ఇట్లా వెసులుబాటు ఉంటుంది. అయితే అక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు జనరల్ గా స్టాండలోన్ స్కూల్ కానీ కాలేజీ కానీ ఎనీ విద్యా సంస్థ ఉన్నప్పుడు మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అంటే స్టూడెంట్ అనేవాడు ఒక కన్జ్యూమర్ కాదు, ఒక ఇండివిజువల్ గా వాడికి ఒక్కొక్కడు ఒక యునిక్ స్పెసిమెన్ అని ట్రీట్ చేస్తాం. అంటే వాడి వాడి ఆశలు అభిరుచులు వాడి వాడి అర్థం చేసుకునే వేగము ఎవరికి వాడికి డిఫరెంట్ గా ఉంటది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఒక స్కూల్లో ఒక కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న వాళ్ళ మీద వాళ్ళని ఒక కస్టమైజ్డ్ డెలివరీ ఈజ్ పాసిబుల్. కానీ ఇప్పుడు మనకేమైతుంది, ఒక కుటీర పరిశ్రమ నుంచి మనం ఒక పెద్ద ఇండస్ట్రీలోకి వెళ్తే ఏమవుతుంది, మొత్తం ఆటోమేషన్ అయిపోతుంది. అంటే కన్వేయర్ బెల్ట్ లాగా ఒక దగ్గర పెయింట్ చేస్తాడు, ఒక దగ్గర ఫిక్స్ చేస్తాడు, ఇంకో దగ్గర దాన్ని ప్యాక్ చేస్తాడు, ఇంకో దగ్గర కట్ చేస్తాడు, పంపిస్తాడు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమైందంటే లక్షల సంఖ్యలోకి వచ్చేసరికి వాళ్ళ ఒక సిస్టమ్ను డెవలప్ చేసి దాంట్లో వేశారు. ఆ వేసినప్పుడు ఏంటి సార్, ఇంతకు రాజుగారు కూడా మనకు ఆ విషయం చెప్పారు, అంటే పేరెంట్స్ అడుగుతున్నారు అని. అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే క్రిటికల్ ఇష్యూ ఏంటంటే పేరెంట్స్ డిమాండ్ చేయడానికి వీళ్ళ ప్రోద్బలం కూడా ఉంది. అంటే డాంగ్లింగ్ ద క్యారెట్ కూడా ఉంది, అంటే ఐఐటి ర్యాంక్ వస్తుంది, మీ వాడి ఇది అవుతాడు లేకపోతే ఇంకో డాక్టర్ అవుతాడు, జీవితంలో పైకి వస్తాడనే ఒక క్యారెట్ ఉంది. ఆ క్యారెట్ చూసిన తర్వాత పేరెంట్స్ అడగడం సహజం. అయితే కొన్ని స్కూల్స్ కళాశాలలు దే స్టక్ టు దేర్ గన్స్, మేము ఇలాంటి కోర్సులే ఇస్తాము, మేము ఇంతవరకు ఇస్తాము
అంటే మాకు నెంబర్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, అంటే వాల్యూమ్ గేమ్లోకి మేము ఎంటర్ కాము అన్న స్కూల్స్ కళాశాలలు కూడా సర్వే అవుతున్నాయి. డెఫినెట్లీ ఉంది. మనం ఒక ఘటన కాదు, ఇప్పుడు మేము ఎక్స్క్లూజివ్లీ కామర్స్ కాలేజే పెట్టాం మేము, జూనియర్ కాలేజీ. అంటే హెచ్ఈసి లాంటి కోర్సులు గవర్నమెంట్ కళాశాలలు తప్ప ఎక్కడ కూడా దొరకని పరిస్థితుల్లో మేము హెచ్ఈసి కోర్సు పెట్టాం, నడుపుతున్నాం. అట్లాగే ఎంపీసీ బైపీసీ అనేది కంప్లీట్ గా మా జూనియర్ కాలేజీలో లేదు, అయినా మాకున్న తల్లిదండ్రులు మాకున్నారు. అయితే నెంబర్ తక్కువ ఉంటుంది, నెంబర్ తక్కువ ఉంటుంది. ఈ కార్పొరేట్ కాలేజ్ వచ్చేసరికి వాళ్ళకు లక్షలలో కావాలి కాబట్టి వాళ్ళకు ఒక పేరెంట్స్ ఒక ఏమంటారు ఒక ఆస్పిరేషనల్ మోడల్ వాళ్ళ ముందు ఎప్పుడు చూపిస్తే ఆ పిల్లి ఎగురుతుంది గుట్టికి అట్లా. సో పేరెంట్స్ తప్పు ప్లస్ అవి రెండు ఉన్నాయి ఇందులో. బీపీ గారు ఇందాక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నాకు వచ్చిన ఎగ్జాంపుల్ ఇదే. ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి మేము తీసినాం. సి ఒక మంచి సినిమా ఒక సొసైటీని మార్చాలి అంటే ఆ ఆడియన్స్ థింకింగ్ లెవెల్ని ఇంటలెక్ట్ లెవెల్ని ఒక 10% 20% ఎక్కువలో ఊహించుకొని తీయాలి మన సినిమా. మరి జనరల్గా ఫిల్మ్ మేకర్స్ చేసేది ఏంటి అంటే వైడర్ ఆడియన్స్కి ఇదవటం కోసం అని చెప్పని వాళ్ళ ఇంటలెక్ట్ లెవెల్ని గ్రౌండ్ లెవెల్లో ఆలోచించి తీస్తాం మేము, అందరికీ ఇదవ్వాలని చెప్పని. సో ఎప్పటికీ అక్కడే ఉండిపోతుంది సొసైటీ, వోంట్ చేంజ్. తెలుగు సినిమాల్లో పర్యాప్స్ వస్తున్న ప్రాబ్లం అది. యూ కెన్ యాక్చువల్లీ యునో రిప్లికేట్ ద సేమ్ థింగ్ టు. షూర్ అండి. కొన్ని మన లైవ్ చూస్తున్న మిత్రులు అడిగిన కొన్ని ప్రశ్నలు కొన్ని కామెంట్స్ ఉన్నాయి. బీపీ, డు యు వాంట్ మీ టు రీడ్? యా యా ప్లీజ్. ఓకే. అరుణ్ జి, అరుణ్ ఆయన ఏమంటున్నారంటే టైటిల్ సిరా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నారు. యా, సిరా అనేది ఒక రెండు మీనింగ్స్ ఉన్నాయి దీనికి. ఒకటి స్ట్రైట్ మీనింగ్ ఇస్ సిద్ధరామయ్య ఇన్స్టిట్యూట్స్ కాబట్టి సిరా అనేది, బట్ ఎనీవే దట్స్ నాట్ ద మీనింగ్ యూ వుడ్ యాక్సెప్ట్ యునో ఫ్రమ్ మీ. ది మోర్ ఇంపార్టెంట్ మీనింగ్ ఇస్ ఒక సిరా చుక్క ఒక స్టూడెంట్ని తయారు చేస్తుంది, ఆ సిరా చుక్క అనేదాన్ని బ్లడ్గా మారుస్తుంది యునో సిరా విద్యా సంస్థలు. మీరు అందుకనే మీరు ఇది చూస్తే యూ వాచ్ యు సీ ది ఇది ఒక కలంలోంచి పడుతున్న సిరా చుక్క రక్తంలోంచి పడుతుంది, రక్తంగా పడుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు యునో. రైట్. తర్వాత సయ్యద్ బాషా గారు ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు, పద్మ గారు కథ బాగుందన్నారు, అమన్ సిస్టర్ చావు కన్నా బతికే ఛాలెంజ్ వెరీ ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అంటున్నారు. అంటే మీరు చెప్పింది నేను రిపీట్ చేస్తూ, సయ్యద్ బాషా గారు అడుగుతున్నారు సార్ సినిమాగా ఎప్పుడు రావచ్చు ఇది అని. సూన్ సార్, విత్ 10 ఓస్ బహుశా బీపీ అడిగిన థ్రెట్ అప్పుడు వస్తుందేమో. యా, సినిమాగా వస్తుంది. ఐ యామ్ యాక్చువల్లీ యాంటిసిపేటింగ్. వాట్స్ ద పాయింట్ అదర్వైజ్? యా, దట్స్ వాట్ ఇస్ ద పాయింట్. సో యా, సినిమా త్వరగా వస్తుంది అంటున్నారు. సునీత రత్నాకరన్ గారు, మీరు చదివిన విధానం మామూలుగా లేదు, తొందరగా ఆడియో బుక్ చేయండి అని అంటున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్ యు సెడ్. అన్వీక్షకి ఇస్ డూయింగ్ ఇట్. అన్వీక్షకి వాళ్ళు మొన్ననే అగ్రిమెంట్ మీద సైన్ చేశాను నేను ఆడియో బుక్స్ చేయమని. ఆడియో బుక్స్ త్వరగా వస్తుంది సునీత గారు అండ్ అదర్స్. మాధవి లత గారు ఏమంటున్నారంటే కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉండకూడదేమో సార్, అట్లా ట్రైన్ చేస్తారు ఆ జాబ్ లోకి వచ్చే ముందు. అండ్ పేరెంట్స్ పిల్లల్ని నమ్మకుండా ఇన్స్టిట్యూషన్స్ ని నమ్మి సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కి లక్షల్లో మనీ కట్టడం ఎంత బాధో, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కౌన్సిలర్. వండర్ఫుల్, వండర్ఫుల్. యూ షుడ్ రీడ్ ద బుక్ అండి, ఎందుకంటే దీనిలో ఆశ క్యారెక్టర్ కౌన్సిలరే. మీరు చెప్పిన మాటలే ఆశ దీనిలో క్లియర్ గా చెప్పామని. అండ్ యా, యూ విల్ డెఫినెట్లీ యునో రిలేట్ విత్ ది యునో విత్ ది బుక్ అండ్ వాట్ ఐ వాంట్. యా, మాధవి లత గారు ఆశ అనే క్యారెక్టర్ గా మీరు అక్కడ ఉన్నట్టున్నారు, అందులో మీరు అది చదవండి. అండ్ సోషల్ కండిషనింగ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటున్నారు స్వప్న పేరి. వెరీ మచ్ ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే మాట కూడా యూజ్ చేశాను నేను, బికాస్ పేరెంట్స్ చేత కండిషనింగ్ చేయబడ్డ విద్యార్థులు అని. యా, దిస్ ఇస్ వెరీ మచ్ ట్రూ. అండ్ చంద్ర ఎస్ ఏమంటున్నారంటే రెక్క విప్పిన రెవల్యూషన్ శ్రీశ్రీ అనువాద పుస్తకంలో ఒక మాట ఉంది, ఈ సమాజం మాంసాహారం తినే ఒక పువ్వు అని.
ఈ వర్ణన కలిగించిన వేదన నైస్ అనొచ్చా అంటున్నాడు చంద్ర. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. కాకపోతే పువ్వ కత్తి అనేది నాకు ఐ కాంట్ బికాస్ పువ్వు నో నో వేర్ ఇట్స్ దిస్ కెన్ బి కాల్డ్ ఎ ఫ్లవర్. కలం అని అనుకోండి, కలంతో పొడిచా అనుకోండి. యాక్చువల్గా మీకు సరిగ్గా సరిగ్గా నేనే అనబోతున్నా బేబీ. చిన్నప్పుడు స్కూళ్ళలో ఎలక్యూషన్ ఉండేది కదా అనేది, ఇప్పుడు కలమే కత్తి అయిపోయింది. అండ్ యా దట్ ఇస్ ప్రెటీ మచ్ అండి మా ఆడియన్స్ ప్రశ్నలు. గ్రేట్, థ్యాంక్స్ అ లాట్. ఒక చివరి ప్రశ్న, మీరు రచన ధాటితో పాటు వాగ్ధాటి కూడా సమానంగా ఉందని నిరూపించుకున్నారు. అయితే మీరు అందులో రెండు పాత్రలు ఉంటాయి, మూర్తి అంటూ రాము. ఇంకేమన్నా దాసనారాయణరావు గారు రాజమాధవరాజు యొక్క అనుబంధ ఛాయలు ఏమైనా పడ్డాయా రచనలో అని ఊరికే చిరు సందేహం. వెరీ మచ్ దేర్ అండి, వెరీ మచ్ దేర్. దాసరి గారి అంటే యాజ్ ఇట్ ఈస్గా దాసరి గారి క్యారెక్టర్ మూర్తి గారి క్యారెక్టర్ ఒకటి కాదు, చాలా తేడాలు ఉన్నాయి. బట్ మా ఇద్దరి సంబంధం మాత్రం ఒక రకంగా అదే. నాకు ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ అది చాలా వర్క్ చేసింది, బికాస్ నేనున్న మూడేళ్లలో ఆయన దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్ళగలిగానంటే, నేను మా యూనో మా సీనియర్స్ చాలా మందిని దాటుకొని వెళ్ళాను. సో ఐ నో దే వుడ్ అగ్రీ విత్ దట్. బట్ సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర అంటే అర్ధరాత్రి రెండింటికి మూడింటికి కూడా ఆయనతో పాటు కూర్చొని ఆయన పొలిటికల్ డిబేట్స్ నేను ఇది చేస్తూ, ఆ టైమ్స్ దే ఆర్ డెఫినెట్లీ దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఆన్ మై యునో ద క్యారెక్టర్ రామ్ ఉన్న మూర్తి మధ్యలో జరిగిన ఒక దీనిలో అది ఉంది, డౌట్ లేకుండా ఉంది. బట్ దానికి ఐ వాంటెడ్ టు యాడ్ అ లాట్ ఆఫ్ యునో వాల్యూ టు దట్. ఐ హోప్ ఐ డిడ్ ఎ గుడ్. ఒకటి ఒకటి నర్కుర్తి శ్రీధర్ అడుగుతున్నారు, పేరెంట్స్ పేరెంట్స్ ఎక్కువ రెస్పాన్సిబుల్ కాదా అని. అంటే ఆయన ఉద్దేశం ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు కానీ, బట్ పేరెంట్స్ దీనికి ఎక్కువ బాధ్యులు కాదా ఈ హావక్ కి అని ఆయన ప్రశ్న. సార్ పర్సంటేజెస్ సార్, యూ వాంట్ టు గివ్ పర్సంటేజ్ మోర్ టు పేరెంట్స్? యా ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ యూ. బట్ ఒకసారి పేరెంట్స్ వైపు పేరెంట్స్ షూలో నుంచొని ఆలోచించండి, యూ విల్ గివ్ 100% క్రెడిట్ టు ఆర్ డిస్క్రెడిట్ టు దెమ్. ఇట్స్ ఏ యునో బాల్ గేమ్, బాస్కెట్ బాల్ రెగ్యులర్ ఏ బాస్కెట్ లో ఉంటుంది, జస్ట్ అబౌట్ నంబర్స్. బట్ ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ యూ, పేరెంట్స్ కూడా ఈక్వల్, లెట్స్ సే 200%. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఒక్క సెకండ్ బిపి. బుక్ రీడర్స్ క్లబ్ లో దాదాపు 2000 మంది ఉన్నారు చూస్తూ ఉన్నారు. తర్వాత మీరు పర్సనల్ గా కూడా రెస్పాండ్ కండి కామెంట్స్ రాజు గారు, దే విల్ బి హ్యాపీ. అండ్ అందరికి కూడా విజ్ఞప్తి, సిరా పుస్తకం చదవకపోతే చదవండి, కొనుక్కుని చదవండి, పీడిఎఫ్ లు చదవకండి, డబ్బులు పెట్టి కొనుక్కుని చదవండి. థ్యాంక్ యూ బిపి. నవలా సవంతి పాఠకులకు, బిఆర్ఎస్ మెంబర్స్ కు చిన్న సూచన, వచ్చే ఆదివారం 9 గంటలకు మరొక ఇంట్రెస్టింగ్ పుస్తకం యానిమల్ ఫామ్ పొలిటికల్ సెటైర్ మీద బీవీపీ రాజు గారు మాట్లాడతారు. స్టే ట్యూన్ టు దట్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ అండ్ ప్రజెంటర్ ఆల్సో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బై బై.